యా మొన్న సమయమునంతటి నిన్ను ప్రశస్తమైన స్థలానికి అప్పగిస్తున్నాను. నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించండి. నీ వాక్యమును నాయన మాకు అనుగ్రహించండి తండ్రి. నీ వాక్యమును నాయన అయా నీ రక్తమును నాయన ముద్రించు, మమ్మల్ని ముద్రించి నీ వాక్యముతో నాయన మాతో మాట్లాడు, స్థిరపరచు, నిలవబెట్టి మహిమనందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ శబ్దం గట్టిగా ఆమెన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గడిచిన కాలమంతయు ప్రభు మనల్ని కాచి కాపాడి ఆయన రక్తంలో మనల్ని ముద్రించి రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన వారంలో అంటే కొరింథీ పత్రికలో మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, మనము విశ్వాసమందు మెలకువగా ఉండు అని, అలాగే విశ్వాసమందు నిలకడగా ఉండండి అని. తర్వాత ఇక్కడ మూడవ విషయంగా మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే పౌరుషం గలవారై ఉండండి. ఎలా ఉండాలంట? పౌరుషం గలవారై ఉండండి, పౌరుషం కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే పౌరుషం గలవారై ఉండండి అన్నప్పుడు కొందరికి నిజంగా పౌరుషము అనేది ఉంటుంది. అంటే అది ఏ విషయంలో పౌరుషం అనేది, మనము ఇక్కడ రాయబడిన మాట దేంట్లో పౌరుషం కలిగి ఉండాలి. కొందరు నిజంగా పౌరుషంతో ఉంటారు, చిన్న విషయాన్ని ఏమన్నా అంటే కూడా వారికి అసలు వారు ఏమాత్రమును కూడా దాన్ని జీర్ణించుకోకుండా రిటర్న్ దాడి చేసేవారుగా, లేకపోతే దాన్ని ఏమాత్రం కూడా వారు అంటే జీర్ణించుకోకుండా, ఏమాత్రం జీర్ణించుకోకుండా వారు ఆ కోపంతో విరవీగిపోయి ఇతరులను కొట్టడం కావచ్చు, లేక తిట్టడం కావచ్చు, లేకపోతే వారు గొడవలు పడేవారుగా వారు కొందరు జీవిస్తూ ఉంటారు. అంటే త్వరగా వారికి పౌరుషం అనేది వస్తూ ఉంటుంది. లోక విషయంలో, లోక సంబంధమైన విషయాల్లో పౌరుషం కలిగి ఉంటారు చాలా విషయాలు. అంటే లోకంలో ఎక్కడ కూడా మనం జాబ్ చేస్తున్న విషయంలో కావచ్చు, మనం పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, లేక కుటుంబంలో కూడా పౌరుషం అనేది కుమారులకు కుమార్తెలకు చిన్న విషయాన్ని తల్లిదండ్రులు ఎవరైనా ఏమనంటే అది చాలా పౌరుషంతో వారు కొందరు ఆ పౌరుషం ఎక్కడ చూపిస్తారనంటే సూసైడ్ చేసుకోవడంలో చూపించుకుంటారు. ఎక్కడ చూపిస్తారు? సూసైడ్ చేసుకోవడంలో చూపిస్తారు. ఆ పౌరుషం ఎక్కడ చూపిస్తారనంటే ఇంకొందరు ఆ పౌరుషం సూసైడ్ చేసుకునే విషయంలో చూపిస్తారు. ఇంకొందరు ఆ పౌరుషం అన్నం తినకుండా ఉండే విషయంలో చూపిస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తలు కావచ్చు, లేక తల్లి అంటే కుటుంబంలో కుమారులు కుమార్తెలు కావచ్చు, చిన్న విషయానికి ఓ పెద్దగా అలిగిపోయి, లేకపోతే ఇంకా ఏదైనా వారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆ చిన్న విషయాలు వాస్తవానికి తప్పు చేస్తారు. తప్పు చేసి తల్లిదండ్రులు గద్దించినప్పుడు మరలా దానికి ఒక పౌరుషం కదా, లోక సంబంధమైన పౌరుషం కొరకు ఇక్కడ వాక్యం చెప్పట్లేదు. కొందరు తల్లిదండ్రుల దగ్గర పౌరుషం కలిగి ఉంటారు, చెప్పింది వారు తల్లిదండ్రులు మంచిదే, మంచి మాట చెప్పారు, అయినా కూడా వీరికి అది మంచి మాట ఎట్లాగ ఉంటుందంటే వారి కోపమును లేక వారి హృదయంలో ఉన్నది హట్ అయిపోతారు కదా. హట్ అంటే గుడిసె గురించి నేను చెప్పట్లేదు, అంటే నేను దాని కొరకు చెప్పట్లేదు. వారు హట్ అయిపోతూ ఉంటారు, హృదయంలో నొచ్చుకుంటారు కదా, పౌరుషం కలిగి నొచ్చుకొని పౌరుషం కలిగి తల్లిదండ్రులను ఎదిరిస్తారు. ఇంకొందరు అయితే ఇల్లులను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి నాదేంటో నేను చూపించుకుంటా అని చెప్పి వెళ్ళిపోయి కొన్ని దినాలు దూరంగా వాళ్ళు నివాసం చేసి కొంత జాబ్ వారు చేసి కొంత డబ్బు సంపాదిస్తున్నట్టుగానే వారు ఉండి తర్వాత డబ్బు కొంచెం పోగు చేయబడగానే తాగుడు అలవాటులోనికి తిరుగుడులోనికి వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్కి మరలా ఎక్కడ వచ్చి పడతారు చెప్పండి? తల్లిదండ్రుల మీదనే పడతారు, మొత్తం తిరిగిపోతారు, లాస్ట్కి వచ్చి తల్లిదండ్రుల మీదే పడతారు. ఆ తల్లిదండ్రుల మీద పడి మరి నాకేం చేతగాక నేను వెళ్ళిపోయినాను, తప్పిపోయిన కుమారులాగా క్షమించు డాడీ అని అన్నారు. మరలా అక్కడ కూడా ఏం చేస్తుంటారంటే నాకు రావాల్సిన పాలు నాకు కావాలి. ఏం కావాలా? నాకు రావాల్సిన పాలు నాకు కావాలి, నాకు రావాల్సింది నాకు పంచి ఇచ్చేసే అని చెప్పి ఊరికేనే చేస్తున్నాడా, ఫ్రీగా చేస్తున్నాడా, నన్ను గనలేదా, లేకపోతే ఆస్తి మా తాతది కాదా, అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కావాలని వెళ్ళిపోయి అంటే ఎందుకు వెళ్ళిపోయినారు? ఆ తల్లిదండ్రులు తిడతారు, అరే ఊరికే తిరగకురా ఇష్టం వచ్చినట్టుగా అని చెప్పారు, అరే అమ్మాయిల వెనకాల తిరగొద్దురా అని చెప్పినారు, లేకపోతే అక్కడ పోయి ఇటు తిరగొద్దురా అని చెప్పారు, చెప్పిన తర్వాత అరే తాగొద్దురా అని చెప్పారు, తిరగొద్దురా అని చెప్పారు, బుద్ధిగా ఉండరా, బాగా చదువుకో అని అన్నారు. ఇవన్నిటినీ వారికి ఎక్కడ దీంట్లో వారికి ఏమొస్తున్నాయ్యా? పౌరుషం కదా. వారు దాంట్లో పౌరుషం కలిగి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారు ఉన్నారు. కొందరు ఈ భార్యాభర్తల విషయంలో కూడా పౌరుషం కలిగి ఉంటారు,
ఆ చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న మ్యాటరే కానీ పౌరుషం అంటే మామూలుగా ఉండదు. ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కావచ్చు, అంటే తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోవడము, అక్కడ నుండి మరలా ఏమాత్రం కూడా చూసుకుందాం ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు, డివోర్స్ అయితే డివోర్సు, విడాకులు అయితే విడాకులు, ఏవైనా కానీలే అని చెప్పేసి ఇలాంటి విషయంలో పౌరుషం కలిగి ఉంటారు. ఇంకొందరు ఎట్లాగా ఉంటారంటే సంఘంలో సేవకుడు గద్దిస్తే సేవకుడు ఏమైనా మాట అని అంటే ఈ పౌరుషం మరి ఎట్లా ఉంటుందని అంటే ముక్కు మీదకి వచ్చేసి ఖచ్చితంగా ఆ సంఘం మానడం కావచ్చు, ప్రార్థన మానడం కావచ్చు, వాక్యాన్ని మానడం కావచ్చు. అసలు సేవకుడైనా తల్లిదండ్రులైనా కుటుంబంలో ఇంకా ఎవరైనా కానీ వారు కోపపడడానికి గల కారణం కావచ్చు, లేక వారిని గద్దించడానికి గల కారణం ఏంటంటే వీరు సరిగ్గా ఉండకపోవడంను బట్టి, సరిగ్గా నడవడకపోవడంను బట్టి, సరిగ్గా వారు జీవించే విధానము సరిగ్గా లేని దాన్ని బట్టి ఒకవేళ గద్దించారు లేకపోతే శిక్షించారు ఏదైనా ఒక మాట అన్నారు అని అంటే ఇంకా దాన్ని పౌరుషం కలిగి వీడు ఒక్కడే ఉన్నాడా సేవకుడు, నాకు చాలామంది ఉన్నారు, ఈ దినంలో ఎట్లాగో తగలబడ్డాయనంటే ఎక్కడి నుండైనా సంఘం నుంచి ప్రజలు బయటికి వెళ్ళిపోయినారంటే ఎందుకొరకు వచ్చామని అడగట్లేదు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత చెప్పే విషయాలు ఏంటంటే మాకు అక్కడ అసలు వాక్యమే నచ్చట్లేదు, అసలు నిజంగా మీరు చెప్పినట్టుగా చెప్పనే బ్రదర్ చెప్పరు, అసలు అసలు అక్కడ వాక్యం ఏమాత్రం కూడా ఉండదు, ఆ పాస్టర్ గారు ఎప్పుడు డబ్బులు ఇచ్చిన వారికి పొగుడతారు, లేక ఆ పాస్టర్ గారు ఎప్పుడు వీళ్ళని పొగుడుకుంటారు వాళ్ళని పొగుడుకుంటారు, వాళ్ళనే పట్టించుకుంటారు వీళ్ళని పట్టించుకుంటారు. ఇంకొన్ని దగ్గర ఎట్లా ఉన్నాయనంటే కులమును బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు అని చెప్పి బ్లేమ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత ఈ సేవకుని గురించి చాలా తప్పుడుగా ప్రచారం చేస్తారు. ఎవరు వీళ్ళు అని అంటే ఆ సేవకుడు వీరు చేసిన తప్పుడును బట్టి, తప్పు మార్గమును బట్టి గద్దించాడు అనుకోండి, వీరు బయటికి వెళ్ళిపోయి అక్కడ ఎప్పుడు ఒకటే విధంగా చెప్తాడు వాక్యము, అసలు నచ్చనేలేదు, ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ లేనలేదు, ఇక్కడ పాటల్లో ఉద్యమం ఉన్నది, ఇక్కడ వాక్యంలో ఉద్యమం ఉన్నది. అప్పుడు మాలాంటి వారు ఏమనుకుంటారంటే నిజమే కదా అని నేను ఎక్కిపోతాను మునకాయల చెట్టు. అక్కడ ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి ఏం స్థిరంగా లేక నిలకడగా నమ్మకంగా ఎన్ని రోజులు ఉంటాడో కూడా తెలియదు, ఖచ్చితంగా ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. ఆ రెండు మూడు వారాలు చెప్పిన దాన్ని బట్టి నేను ప్రసంగాలు ఎట్లా చెప్తానంటే కొందరు ఒక వ్యక్తి వచ్చాడు వేరే సంఘం నుంచి, ఆ సంఘం బాగలేదంట, ఇక్కడే బాగా బలమైన వాక్యం విన్నాడంట అని చెప్పి నేను మరలా ప్రసంగాల్లో నేను చేసి దంచగొడుతుంటాను. అంటే నేనంటే నేను కాదు కానీ మాలాంటి వారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు ఈ శోధకుడు అనేవాడు ఉంటాడు కదా, ఈ మనుషులను అటు ఇటు తిరిగేవారిని కొంత పట్టుకొని ఇక్కడ పోయి ఈ సేవకుని పొగడతల ద్వారా హెచ్చించడానికి ఇంకో దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని హెచ్చించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కొందరు ఉన్నారు ఆ పొగడతలకు పడిపోయేవారు కొందరు ఉన్నారు. నువ్వు వాక్యం చెబుతుంటే మేము ఇలా పడిపోయినాం, అలా అయిపోయినాం, ఇలా చాలా హృదయం నుంచి కన్నీళ్ళు గారిపోయినాయి అని చెప్పేసి ఎవరైనా వచ్చి ఇలా చెప్పగానే కొందరు బాగానే చాలా హై లెవెల్లో బాగా ఆలోచన చేస్తారు. కానీ ఒక మాటకి ప్రార్థన చేసి ఎందుకు ఒక స్థలం నుంచి వ్యక్తి వచ్చాడని గ్రహించే ఆ మనసు అనేకుల జీవితాల్లో లేదు, చాలామంది జీవితాలు లేదు. కొందరు అంటే కొందరు అంటే అనేకులు అలాగ ఉన్నారు, సడన్గా వస్తే వాళ్ళు అనుకుంటారు ఇంకా మా సంఘం ఏదో పెద్దగా అయిపోయింది, మా డినామినేషన్ ఏదో పెద్దగా అయిపోయింది, మా దగ్గరికి బాగా వచ్చాడని అనుకుంటారు. అసలు ఆ వ్యక్తి రావడానికి గల కారణం ఏంటి, సేవకుడు గద్దించాడా లేక సరి చేయడానికి ఏదైనా మాట అన్నాడా లేకపోతే ఇంకో మాట ఏదైనా అన్నాడా అనే కనీస బాధ్యత కలిగి ఆలోచన చేసే వారు కూడా ఉండరు. కఠినమైన మాట ఏమైనా అన్నారా, సరిగ్గా నిలవబడలేని పరిస్థితిని బట్టి, సరిగ్గా ఉండలేని పరిస్థితిని బట్టి ఏమైనా అన్నారా అనేది గమనించకుండా నిజంగా మీ సేవకుడు కొంచెం కోపిస్తే మాకు కూడా ఇలాగనే జరిగింది, ఇంతకుముందు ఇలాగనే మాట్లాడినారు, అందుకే మేము అక్కడి నుంచి వచ్చేసినాం అనే విషయాన్ని ఇంకా నువ్వు తొందరగా తెలుసుకున్నావు, నాశనమైనగా తెలుసుకుంటే చాలా ప్రాబ్లం అయ్యేది అనేవాళ్ళు కూడా ఉంటారు. అయ్యా సంఘంలో సేవకుడు గద్దిస్తే నిలవబడలేదు, సేవకుడు వాక్యం ద్వారా సరి చేయడానికి వారిని అయ్యా సరి చేయడానికి వారిని ఒక మాట గద్దించి మాట్లాడితే లేక ఏదైనా కఠినంగా కొన్ని సందర్భాల్లో వాక్యం చెప్పాల్సి వస్తే, వాక్యం చెప్పడానికి దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు అలాగున ప్రేరేపిస్తే మనం ఏం చేస్తాం, ఒకసారి ఆలోచన చేయండి, నా వైపు చూసి ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక మాట చెప్పాలనంటే నేను చూసిన విషయాలు ఎట్లాగనంటే ఒక వ్యక్తిని నేను బాగా పొగిడినామనంటే మనం పొగిడినామనంటే ఆ పొగడతలను బట్టి ఆ వ్యక్తిని నిలవబెట్టిన విధానంను బట్టి ఆ వ్యక్తి ఏం చేస్తారు తెలుసాయా, అక్కడే నిలవబడి ఇప్పుడు అయ్యగారు వచ్చి పాట పాడతారు, వాళ్ళు వచ్చి ఇది చేస్తారు ఇది చేస్తారు అని కొంత వారికి ఏదైనా మంచి స్థలంలో స్థానం వాళ్ళు కల్పించామనుకోండి, వారు చేసే పని ఏంటనంటే ఖచ్చితంగా అంటుకట్టుబడి ఉంటారు. వారు ఒకవేళ తప్పు చేసినారనుకో, ఆ తప్పు చేసిన దాన్ని బట్టి మనం గద్దించి వారికి ఉన్న కొన్ని ఏమంటారు వారికి ఉన్న కొన్ని ఏమైనా సంఘంలో బాధ్యతలు ఇచ్చినప్పుడు ఆ బాధ్యతలు తీసేస్తే, ఆ బాధ్యతలు తీసేసినప్పుడు వారు చేసే పని ఏంటనంటే
ఇంకా అక్కడ తీసుకున్న తీర్మానాలన్నీ వెళ్ళిపోతాయి. బ్రదర్ ఇదిగో ఇక్కడ తప్ప నేను ఇంకొక దగ్గరికి వెళ్ళను అని అన్నవాళ్ళే రేపు ఉదయం అనగా రేపు అంటే రేపు కాదు కానీ ఎప్పుడైనా దేవుని యొక్క ప్రేరేపణ బట్టి వాక్యం ద్వారా గద్దించాల్సి వస్తే గద్దించడము అనేది జరుగుతే ఏదైనా ఒక మాట వారికి అనడము అనేది జరిగితే వారు ఖచ్చితంగా ఏం చేస్తారంటే వెళ్ళిపోయి నిందలేసేస్తారు. దాంట్లో చూపిస్తారు పౌరుషం, దేంట్లో మాకు సేవకులు ఇలా మమ్మల్ని ఇలా గద్దించాడు అని చెప్పి మనసులో వారు నొచ్చుకొని దాంట్లో చూపిస్తాను నిజంగా సేవకుడు గద్దించాడా, దేని విషయంలో అన్నాడు, దేని విషయంలో అలాగ మాట్లాడుతున్నాడు, దేని విషయంలో మమ్మల్ని దూరంగా పెట్టేసినాడు అనేది ఒకసారి మనము గ్రహించాలా, తెలుసుకోవాలా, దాన్ని గమనించాలా. ఎందుకొరకు అని అంటే ఇష్టానుసారంగా ఉన్నప్పుడు దేవుని పనిలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, దేవుని యొక్క సేవలో వాడు మారుకోలేము కదా, అవునా కదా. ఇప్పుడు మనుషుల జీవితాలు ఎట్లాగా ఉన్నాయనంటే సంఘానికి వస్తారు, ఇప్పుడు ఈ చర్చ్లో కొంచెం పాటలు పాడి లేకపోతే వాక్యం చెప్పేసి లేకపోతే సాక్ష్యములు చెప్పేసి మందిరంలోకి వచ్చిన తర్వాత లేకపోతే ఈ ల్యాప్టాప్ ముందు కూర్చోనో లేకపోతే కెమెరా ముందు కూర్చోనో లేక తబలా కొట్టుకొని కీబోర్డు కొట్టుకొని లేకపోతే ప్యాడ్స్ అంటే ఇవన్నీ మన దగ్గర లేవు కానీ అంటే అంటున్నావు ఒక మాటకి ఇలాగున ఉండి పాటలు పాడి ఇలాగున ఉండి తర్వాత ఇక్కడ అంతా పరిచర్య చేసి చేర్చి పెట్టి అవన్నీ బట్టి ఇష్టానుసరమైన మార్గంలో మనం నడిచామనుకోండి, పాపంలో మనం జీవించామనుకోండి, ఎవరైనా చూసి ఏమంటారు చెప్పండి? నువ్వు వెళ్ళే సంఘం బాగలేదు, నువ్వు బాగలేవు, నీ సేవకుడు బాగలేదు అంటావు. అలాగున్న మాదిరికరమైన జీవితాలు వీళ్ళకు ఉండవు కాబట్టి సేవకుడు గద్దిస్తే అక్కడ చూపిస్తారు రోషం. వీరి స్టేటస్లు ఏమైనా బాగున్నాయంటే తీర్మార డ్యాన్సులు ఉంటాయి అయ్యా, దోమార డ్యాన్సులు, తీర్మార డ్యాన్సులు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అంటే వాట్సాప్లో స్టేటస్లు కావచ్చు, డీపీలు కావచ్చు, అసలు ఏమైనా మాదిరికరంగా ఉన్నారా? మరలా చర్చ్లో వచ్చి సంఘంలో వచ్చి వీరు ఇంకా నిన్నే ప్రేమింతును, ఎవరిని ప్రేమిస్తారంట? దేవుణ్ణే ప్రేమిస్తారట. కానీ లోపల ఎవరిని ప్రేమిస్తున్నారయ్యా? ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుని నిజంగా వాళ్ళు ప్రేమిస్తే అక్కడ వాక్యం చెబుతున్నాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడని వాక్యం స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు ఈ పాటలు పాడుతుంటే ఊరుకోరా అని నేను అనాల్సి వస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత అది నా కంట్లో పడింది అనుకోండి, అంటే వారి జీవితంలో వారు నడుస్తున్న మార్గం కావచ్చు, వారి జీవితంలో వారు చేస్తున్న ఒక ఏదైనా ఆ విధానాలు కావచ్చు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సేవకుని కన్నులు కప్పాలని ప్రయత్నం చేస్తుంటారు కదా, ఎన్నిసార్లు కప్పుతారు చెప్పండి? ప్రార్థన చేస్తే దేవుడు ఒక్కసారి కొందరిని గురించి కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రార్థన చేసామనుకోండి, ఆ వ్యక్తి ఎక్కడెక్కడ కూర్చొని ఏమేమి తిన్నాడు, చికెన్ తిన్నాడా, మటన్ తిన్నాడా, లేకపోతే బోన్ తిన్నాడా, అంటే కాన్సన్ట్రేషన్ కొంచెం ఏదైనా ఏమంటారు కొంత ప్రభు సందో మనసు నిలుపుకొని ప్రార్థన చేస్తే, అయ్యా ఏంటి మనసు నిలుపుకొని ప్రార్థన చేస్తే అంటే మరీ అంతగా మనసు నిలుపుకోకపోతే దేవుడు క్లియర్గానే చూపిస్తాడు కానీ మనమే మనసు నిలుపుకోము. కొన్ని సందర్భాల్లో దేవుడు చూపిస్తున్న విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన కూడా మనం చేసుకోవాలి. మొన్న దినాన ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి ప్రార్థన అంటే వాక్యం చెబుతూ ఉన్నాను, వాక్యం చెబుతుంటుంటే మధ్యలో నాకు జ్ఞాపకం వచ్చింది, దేవుడు నాకు తెలియజేసినాడు ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి కిరోసిన్ పోసుకొని చచ్చిపోవాలని అనుకున్నారన్నాను. నేనేమో కిరోసిన్ అన్నా, ఆల్రెడీ దేవుడు మళ్ళీ నాకు తెలియజేస్తున్నప్పుడు ఇక్కడ నేను కిరోసిన్ అని మాట్లాడినా, కిరోసిన్ పోసుకొని అక్కడ ఎన్నో ఉన్నవారు ఎంతమంది అని అంటే ఒక 20-30 మంది కూడా ఉండరేమో. ఇప్పుడు అనుకోవచ్చు వేల మందిలో ఎవడన్నా కూడా అంటాడు ఉంటాడు అట్లా అని అనుకోవచ్చు కదా. కిరోసిన్ పోసుకొని చావాలని ఆలోచన వస్తుంది అని ఈ మాటలు నేను చెప్తా ఉన్నా. ఈ మాట చెప్తుంటే నీకు భయం అవుతుంది, నీ మెడలో ఇక్కడ అంత వేడి కలుగుతుంది నీ శరీరంలో అని కూడా చెప్పిన అని చెప్తే ఆ లోపల ఉన్న వ్యక్తులు ఎవరు అలా అని చెప్తే ఎవరు కూడా లేవలేదు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడని అంటే డోర్ బయట కూర్చున్నాడు. నేనేమో నాకు కనబడతలే, నా కంట్లోకి ఆ వ్యక్తి కనబడతలే, డోర్ బయట కూర్చున్నాడు. నేను డోర్ లోపల వాక్యం చెప్తూ ఈ మాట చెప్పాను. ఈ మాట చెప్పినప్పుడు అప్పుడు ఒక తల్లి గారు అన్నారు, దేవుడు నాతో మాట్లాడారు అంటే కాదు కరెక్టే అమ్మా, దేవుడు నీతో మాట్లాడారు, నేను దారిపరుస్తున్నాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు అనే మాట చెప్పాను. కానీ నేను చెప్పింది ఏంటంటే సూసైడ్ స్పిరిట్ గురించి చెప్పినాను, చచ్చిపోదాం అనుకుంటున్నావు, కిరోసిన్ పోసుకుందాం అనుకుంటున్నావు, ఇలా తగలబెట్టుకోవాలనుకుంటున్నావు, సూసైడ్ స్పిరిట్ నిన్ను వెంబడిస్తుంది, ఈ మాటలు చెప్తుంటే నీకు భయం అవుతుంది, చాలా వేడి అనేది నీ శరీరంలో కలుగుతుంది అనే విషయాన్ని నేను చెప్పాను. అక్కడ ఎవరు లేవలేదు. అంటే మనకైతే అలవాటు ఏంటి చెప్పండి, మనకు ఒక వాక్యం లేదని చెప్పినామనంటే అంటే ఒక ప్రవచనం ఏదని చెప్పినామంటే లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఏమొస్తుంది, రిజల్ట్ అనేది చెప్తారు ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళే కాక వేరే మినిస్ట్రీలో కావచ్చు, అన్యజనులు లేకపోతే ఎవరైనా మైక్లో వినేవాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వారు ఏమనుకోవాలి నాకు చెప్పండి, ఏమనుకోవాలి? అబద్ధ సేవకుడు అనుకోవాలి, అబద్ధం అనుకోవాలి, ఏమన్నా అనుకోవాలి కదా. ఏమైంది ఇప్పుడు అని అంటే మొన్నటి దినాన ప్రార్థన పెడితే నిన్న ఉదయ కాలంలో వచ్చాడు. ఆల్రెడీ జరిగిన విషయం ఏంటి అని అంటే ఆ వ్యక్తి వెళ్ళి ఎక్కడ పెట్రోల్ పోసుకున్నాడంట సాయంకాలము,
నిప్పంటించుకుంటూ ఉన్న ఆ టైంలో ఆ తన స్నేహితుడు ఫోన్ చేశాడు. ఎందుకు స్నేహితుడు ఫోన్ చేశాడంటే మరి మామూలుగా నిప్పంటించుకోలేడు అయ్యగారు, ఆ వీడియో తీసి పంపించాడట. దేవునికి స్తోత్రం. ఏం తీశాడు, పెట్రోల్ పోసుకునే వీడియో తీసి పంపించాడు. దాన్ని బట్టి ఆ సహోదరుడు కాల్ చేసి ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడిన తర్వాత నువ్వు చచ్చిపోవని ఏదో మాట్లాడి ఆ వ్యక్తితో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి కొంత అట్లా ఉపశమనం కలిగించినట్లుగా ఆపి తర్వాత ప్రార్థనకు తీసుకొని వచ్చాడు. మనకు తెలియదు కదా ఆ విషయం, ప్రార్థన వచ్చాడు అదంతా తెలియదు. నేను మాట్లాడుతున్న పెట్రోల్ కిరోసిన్ గురించి, తగలబెట్టుకోవాలా చచ్చిపోవాలా సూసైడ్ స్ప్రిట్ నేను అటాక్ చేస్తుంది అనే విషయాన్ని చెప్తూ ఉంటే ఇదంతా మంట వస్తుంది, వేడి అవుతుంది నీకనంటే అట్లాగే ఎట్లాగైతే జరిగిందో అదంతా నిన్న వచ్చి నాకు చెప్పాడు. తర్వాత ఈ విషయాన్ని రేపటి దినాన సాక్ష్యం చెప్తా అన్నాడు. దేవుడు నాకు మనకు టైం ఇస్తే సాక్ష్యం చెప్పడానికి ముందుకు మనం పిలుస్తాం. అంటే నేను ఏమా దేని కొరకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒక వ్యక్తి పైన కాన్సన్ట్రేషన్ పెట్టి పరిశుద్ధాత్మలో ప్రార్థనలో గడిపి దేవుడు తెలియజేసిన విషయాల దేవా ఆ వ్యక్తి యొక్క జీవితం ఎట్లాంటిది అని మనము ఒకసారి మనం ప్రభు సన్నిధిలో వెళ్ళి మన మనసు నిలుపుకొని ప్రార్థన చేసినామంటే సంఘంలో ఎవరు ఎట్లాంటి వారు ఎలాగుంటారు అనేది క్లియర్ పిక్చర్ దేవుడు ఇస్తాడు కదా. ఎక్కువ కాలం మనం మభ్యపరచలేం. ఒకవేళ సేవకుని మభ్యపరచిన దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఏంటంటే, చీకటిలో ఉన్న వాటి అన్నింటిని కూడా ఎక్కడ వెళ్ళబడతాయి అంట, వెలుగులో వినబడతాయి. ఆ దినం సిగ్గుపడాల్సి వస్తుంది కదా, ఏం చూస్తున్నావో, ఏం తింటున్నావో, ఏం చేస్తున్నావో, ఎవరికెవరికి మెసేజ్ చేస్తున్నావో, ఎవరెవరికి కాల్స్ మాట్లాడుతున్నావో, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ ప్రయాణం చేస్తున్నావో, ఇవన్నీ నీ దగ్గర ఉన్న వాళ్ళు చూడలేకపోవచ్చు. కానీ ఈ కెమెరాలకి, సీసీ కెమెరాలకు కూడా ఏదైనా అడ్డం పెట్టి నువ్వు తప్పించుకుంటావేమో, కానీ దేవుని యొక్క కన్ను దృష్టి నుండి మాత్రం తప్పించుకోలేవు. ఆ కను దృష్టి నువ్వు డోర్లు వేసుకొని కిటికీలు పెట్టేసుకొని అంత అటు ఇటు తిరిగి మొత్తం సీసీ కెమెరాలు లేవురా అని అనుకుంటే కూడా దేవుని కను దృష్టికి నువ్వేమాత్రం కూడా తప్పించుకోలేవు. ఇలాగిన సంఘంలో వచ్చేవారు, నా జీవితంలో నేను చెప్తాను, అయ్యా వినండి జాగ్రత్తగా, సంఘంలోనికి వచ్చి ఆ సంఘంలో వీరి జీవితాలు ఎట్లా ఉంటాయనంటే పాటలు పాడతారు, తర్వాత వేరే వాళ్ళకు మెసేజ్ చేస్తారు అమ్మాయిలకి. తర్వాత ఈ దాన్ని బట్టి నేను మైక్ను ఆపేసినాను అనుకో, గద్దించి నువ్వు జాగ్రత్తగా ఉండానంటే బయటకు పోయి అంటారు, అన్న నన్ను అనిచేస్తున్నాను అని చెప్పుకొని తిరుగుతారు. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. ఇలాగున నేను గద్దించినప్పుడు తర్వాత కొందరు జీవితాల్లో అయితే ఆ స్టేటస్లలో అయ్యా మనం దేవునికి మనము లోకానికి ఏమై ఉన్నామయ్యా, వెలుగుగా ఉన్నాం కదా. నీ ఫేస్బుక్ వెలుగుగా ఉండాలా, ప్రభు దగ్గరకు నడిపించగలగాలి. నీ వాట్సాప్ వెలుగుగా ఉండాలా, ప్రభు దగ్గరకు నడిపించగలగాలి. ప్రియులారా చూడండి, ఇలాంటి మన పరిస్థితులు, ఇలాంటి మన జీవితాలు ఆ వాట్సాప్లో, ఆ ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా ఇతరులకు వెలుగు కలిగించే మాటలు కానీ వీడియోలు కానీ ఉన్నాయా అని అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉన్నారు. వాళ్ళు తీనుమార డ్యాన్స్లు వేసుకునే వాళ్ళు ఒకరు, దోమార డ్యాన్స్లు వేసుకునే వారు ఒకరు, ఆ వస్త్రధారణ పిచ్చి పిచ్చిగా ఉండేది ఒకరు. మనము లోకానికి వెలుగై ఉన్న మన సత్యం మనం గ్రహించదుము గాక. వీటిని బట్టి దైవజనుడు గద్దించి ఏదైనా శిక్షలోనికి నడిపిస్తే ఈ పౌరుషం ఎక్కడ చూపిస్తారంటే, చెప్పండి ఎక్కడ చూపిస్తారయ్యా ఈ పౌరుషం? సేవకుడి మీద చూపిస్తారు. నువ్వు ఒక్కడే ఉన్నావా, నీదే సంఘం ఉన్నదా, ఇక్కడికే మేము వచ్చి మేము ఉండాలా, పెద్ద మందిరాలు ఉన్నాయి అక్కడికి వెళ్తే దేవుడు పరలోక రాజ్యానికి సిద్ధపరచడా, లేకపోతే ఇంకో మందిరం ఉన్నది అక్కడికి వెళ్తే పరలోక రాజ్యానికి దేవుడు మమ్మల్ని సిద్ధపరచడా, అక్కడ ఒకటే వాక్యము ఇక్కడ ఒకటే వాక్యము కదా అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనసు మార్చుకుంటేనే, ఆ వాక్య ప్రకారంగా నీ జీవితం కట్టుకుంటేనే దేవుడు రక్షణ మార్గంలో నిలబెట్టి రాకడకై సిద్ధపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ చెప్పదామయ్యా, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు గడ్డాలు మీసాలు తీసేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకొరకు అని ఆశిస్తానంటే, మరి మామూలుగా ఉండరుగా వాళ్ళ చెవులు ఇట్లా ఇట్లా నింపుకుంటూ ఇట్లా అని అంటే, మరి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా గడ్డ మీదనే కదా, అలా ఉండకూడదు కదా. ఊరికే గుర్చుడు దగ్గర ఇట్లా కొందరు నోట్లకి వేసుకుంటారు మొత్తం వెంటకెళ్ళడానికి, వామిటింగ్ సైజ్ వస్తావు జాగ్రత్త. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ పౌరుషం అనేది, అయ్యా పౌరుషం అనేది ఎక్కడ ఉండాలా, ఇలా దేవుని సన్నిధిలో సేవకుడు గద్దిస్తూ ఉంటే వీటిలో కాదయ్యా పౌరుషము. ఎక్కడ ఉండాలయ్యా పౌరుషం అని అంటే, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం పౌరుషం కలిగి ఉండాలి. సేవకుడు ఏదో మాట, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నాడు ఒక మాట, ఒక నుంచి అవసరం లేదు అన్నాడు, ఇప్పుడు ఏం చేయాలా బయటికి వెళ్ళిపోయి. ఎందుకయ్యా ఇప్పుడు కొందరు కావాలని బయటికి వెళ్దాం అనుకుని ఏం చేస్తారని అంటే, సేవకుడి దగ్గర ఇష్టం వచ్చినట్టు నటిస్తారు, చూసి చూసి ఏమంటాడు చెప్పండి, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటారు. అసలు వారికి కావాల్సింది కూడా అదే. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత బయట ఎందుకు వచ్చినామంటే, మా సేవకుడు వెళ్ళగొట్టినాడు అందుకే మేము వచ్చేస్తున్నాం అంతే. అంటే ఈ మాట కొరకు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వెళ్ళగొట్టినా కూడా ఒకవేళ అలా మాట అంటే కూడా నీ జీవితం ఎట్లా ఉండాలి అని అంటే, సరి చేసుకొని నీ హృదయం నువ్వు సరి చేసుకొని అక్కడ ఉండేటట్లుగా ఉండాలి. కానీ పౌరుషం కలిగి ఏదో పౌరుషం చూపించి ఇది ఒకటే ఉందా అని చెప్పేసి మనం వెళ్ళిపోవడం కాదు,
అక్కడ మన జీవితాలు అప్పగించుకుందాము గాక. ఏమేం చెప్తాం గట్టి ఆమెన్ హల్లెలూయా. కాపరికి తోట, ఒక తోట కాపరి ఉంటే ఎలా ఉంటుందో, ఒక మనిషికి కాపరి అంటే సంఘ కాపరి ఉంటే వారి జీవితాలు శ్రేష్టమైనదిగా ఉంటారు. ఆ సంఘ కాపరి ఉండడం ఊరికేనే నార్మల్గా ఉండడం కాదు, ఆ కాపరికి మన జీవితాలు అప్పగించుకొని అక్కడ ఉన్న బోధ ప్రకారంగా అప్పగించుకోవడం అంటే ఏం లేదు. అక్కడ ఏదో పెద్ద సీన్ సీతారా ఏమి ఉండదు. అక్కడ ఏముండదు అని అంటే అక్కడ అప్పగించుకున్నప్పుడు ఆ వాక్య ప్రకారం నడుచుకోవడమే మన జీవితంలో ఉండే ప్రధానమైనది. అంతే ఇంకేం లేదు అప్పగించడంలో. ఇక్కడ చూడండి, పౌరుషం గల వారై ఉండండి అని అంటే శరీర విషయంలో పౌరుషం కలిగిన వారై అనేక జీవితాలు ఉన్నాయి. వీళ్ళరా పౌరుషం కలిగి అని అంటే దేవుని యొక్క వాక్యంలో ఇలాగున మనం తీసుకొని మనుషుల వైపు పౌరుషం కలిగి లోకంలో ఏదో మనము పిచ్చి పిచ్చి చేష్టలు, ఎవరితో మాట్లాడకుండగా నేను పౌరుషవంతుడను అని చెప్పేసి ఇలాగున ఉండడానికి గురించి చెప్పట్లేదు. కానీ చూడండి, ఇది ఈ ఆత్మ సంబంధమైన ఆత్మీయ విషయములలో నీవు పౌరుషం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. పౌరుషముతో నీ జీవితం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పౌరుషం కలిగి దేంట్లో ఉండాలి అని అంటే నీ శరీరేచ్ఛలు, శరీర కోరికలు, లోక సంబంధమైన విషయాలు, ఆశయాలు, ఆశలు అన్నీ కూడా చంపే విషయంలో, అనగా ఆ శరీర సంబంధమైన విషయాలు చంపుకునే విషయంలో నీవు పౌరుషవంతుడవై వంతురాలువై ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ పౌరుషం అక్కడ చూపెట్టుకోవాలి. నీ పౌరుషం పాపమును జయించడంలోనే చూపించుకోవాలా? నీ పౌరుషం లోక సంబంధమైన విషయాన్ని సిలువకు వేయటంలో చూపించుకోవాలి. నీ పౌరుషం ఇతరులతో మాట్లాడే విషయంలో కాకపోతే, ఇతరులతో మాట్లాడకుండా విషయంలో కాదు, నీ పౌరుషం నీ తల్లిదండ్రుల దగ్గర కాదు, నీ పౌరుషం ప్రియ దైవజనమ, కొందరు ఇప్పుడు టీచర్స్ పైన పౌరుషం చూపిస్తున్నారు. ఎవరి పైన చెప్పండి? కాలేజ్ లెక్చరర్స్ పైన, టీచర్స్ పైన వానికి వేసుకుంటారా ఈరోజు అని అంటారు. ఏమంట, వాడిని పని చేస్తారా, వాడు బయటికి రానరా అని అంటే, ఎందుకు ఆ ఒక టీచర్ లేక ఆ ఒక గురువు అనే అనబడుతున్న వ్యక్తి, టీచ్ చేస్తున్న వ్యక్తి ఎందుకు గద్దిస్తున్నాడు అని అంటే, నువ్వు బాగావాలనే కాబట్టి వారి దగ్గర కాదు నువ్వు పౌరుషవంతులై ఉండేది. ప్రభు ఒక కార్యములలో నీవు పౌరుషవంతుడవై ఉండువుగాక. ఆమెన్ చెబుదాం గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును ఫాలో కావడంలో నువ్వు పౌరుషవంతుడవై ఉండాలి. దేవుని యొక్క వాక్యమును నువ్వు నడుచుకున్నటలో నువ్వు పౌరుషవంతుడై ఉండాలి. దేవుని యొక్క వాక్యము నువ్వు ఫాలో కావడంలో నువ్వు పౌరుషాన్ని చూపించగలగాలి. ప్రియా దైవజనమా, ఒక్క దైవజనం గురించి ఒకసారి ఆలోచన చేద్దాం మనము. ఆయన దేంట్లో పౌరుషం కలిగి ఉన్నాడు అనేది మనం ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు యాకోబు. ఏం పేరు ఆయన పేరు? యాకోబు. ఈ యాకోబు గారి జీవితంలో ఒక మాట రాయబడింది అయ్యా. ఏమన్నాడు తెలుసా? యాకోబు మగసిరి గలవాడై ఏం చేసినాడు చెప్పండి? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పౌరుషవంతుడై ఉన్నాడు, యాకోబు మగసిరి గలవాడై ఉన్నాడు. ఈ యాకోబు మగసిరి గలవాడై ఇదిగో పౌరుషవంతుడై ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అదిగో ఆ దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినాడు. పోరాటం అని అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోనండి, దేవునితో పోరాడమంటే అలిగి ఏదో నేను చర్చికి రాను ఇలా కాదు. ఆయనకు పౌరుషంగా ఎట్లా ఏ విధంగా చూపించాలంటే, ప్రభా నువ్వు ఈ కార్యం చేసేంత వరకు నేను ఆహారం ముట్టను అనాలి. ఆమేన్. ఇప్పుడు యాకోబు జీవితంలో ఆ పౌరుషం ఏ విధంగా చూపెట్టినాడు ఒకసారి ఆలోచన చేద్దాం. యాకోబు జీవితంలో ఆ పౌరుషం ఎలాగున ఆయన కనపరుచుకున్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, ఇప్పుడు యాకోబు ఆ పౌరుషం ఎక్కడ చూపెట్టినాడనంటే, యాకోబు ఆ పౌరుషం ఎక్కడ ఆయన చూపెట్టినాడంటే, ఆ పౌరుషము ప్రార్థనలో. అలాగున ఆయన ఆ ఒక వ్యక్తి ఆ ప్రార్థనలో, ఆ ఒక దేవుని యొక్క సన్నిధానంలో ప్రభుత్వ ప్రార్థించుటలో ఆయన చేసిన ఆ ఒక పౌరుషాన్ని చూపెట్టి, ప్రభు దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్ హల్లెలూయా. చెప్దామా గట్టి ఆమెన్. ఎక్కడ చూపెట్టినాడయ్యా? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను ప్రభా. దేవు అక్కడ చూడండి, ఆయన పెనుగులాడుతూ ఉన్నాడు, అనగా పోరాడుతూ ఉన్నాడు. అక్కడ పెనుగులాడుతున్నాడు, ప్రార్థనలో దేవుని సన్నిధిలో అర్థిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, ఇదిగో మొర్ర పెట్టుచున్నాడు. ప్రభా నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడ నుండి కదలను ప్రభా. దేవుని యొక్క పాద సన్నిధికి వెళ్ళి ఆ దేవుని యొక్క పాదములను పట్టుకొని ఆ దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆయన గడుపుతూ అన్నాడు, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళను. అది చూస్తున్న దేవుడు ఆయన తొడగుట్టి మీద కొట్టినాడంట. ఎక్కడ కొట్టినాడయ్యా? తొడగుట్టి మీద. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవునిలో నమ్మకంగా ఉన్నప్పుడు, దేవునిలో స్థిరంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు నీ జీవితంలో కొన్ని శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు కొన్ని వస్తూ ఉంటాయి.
వీటన్నిటిలో నువ్వు చేయాల్సిన పని ఏంటి, నువ్వు చేసేది ఏంటనంటే నువ్వు అలాగునని ప్రభు సన్నిధిలో నువ్వు ఆశీర్వదిస్తే తప్ప, నువ్వు దీవిస్తే తప్ప, నువ్వు బలపరిస్తే తప్ప, నువ్వు నిలవబెడితే తప్ప నేను ఇక్కడ నుండి కదలను ప్రభువా అని ఇలాంటి విషయములలో నీవు పౌరుషం చూపెట్టాలి. ప్రార్థనలో చూపెట్టయ్యా, దేవుని సన్నిధిలో ప్రార్థనలో వాక్యదానంలో పౌరుషం చూపెట్టు. నేను ఇదిగో ఈ వాక్యంను స్టార్ట్ చేశాను, ఒక సంవత్సరము లేక 6 నెలల్లో నేను బైబుల్ కంప్లీట్ చేస్తాననే ఒక పౌరుషం దాంట్లో చూపెట్టు. దీంట్లో చూపించరు, మరి ఎక్కడ చూపిస్తారయ్యా? వారు అని అంటే లోక సంబంధమైన విషయాలలో వారు పౌరుషాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. చూడండి, యాకోబు గారు, నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా, అరే ఆయన చూడండి నొప్పి అవుతూ ఉన్నది, తొడగూడు వలసిందనంట. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆ పోరాటం అయిపోయిన తర్వాత ఆయన పట్టుదల కలిగి, పట్టుదల చూసి, ఆయన యొక్క మొండితనమును చూసి, ఆయన యొక్క పౌరుషమును చూసి, యా దైవజనమా, ఆయన చేసిన, దేవుడు చేసిన పని అంటే ఎస్, ఇలాంటి వ్యక్తులు నాకు కావాలి, హల్లెలూయా, ఇలాంటి వ్యక్తులు నాకు కావాలని అనుకున్నాడు మరి ప్రభు. ఆ వ్యక్తిని యాకోబును దేవుడు ఏం చేస్తాడయ్యా? ఇదిగో యాకోబును ఇంకా మోసగాడివి కాదయ్యా, ఇక మీదట నువ్వు ఇస్రాయేలు, స్తోత్రం కలుగునగాక. నువ్వు ఎవరంట? ఇస్రాయేలు. ఆ బిరుదు తెచ్చుకున్నాడు, ఆ బిరుదు అనేది ఆయన తెచ్చుకున్నాడు కదా. ఆయన ఆ మాట ఆయన వెనకాల ఇస్రాయేలు, ఏం పేరు ఆయన పేరు? ఇస్రాయేల్ అనగా పోరాడేవాడంట. ఎవరు ఎవరు చెప్పండి? పోరాడేవాడు. ఇస్రాయేల్ అనగా పోరాడేవాడు. ప్రియ దైవచనమా, నీ యొక్క పౌరుషము ఇదిగో ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో చూపించదువుగాక. ఆమెన్ చెప్దాం గట్టిగా. ఆమెన్ హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా. నీ పౌరుషము ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో చూపించాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషము గలవారై ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. పౌరుషంతో ఉండు, నీ జీవితం పౌరుషము కలిగి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఆ పౌరుషాన్ని చూపెట్టు. దేవుని సన్నిధిలో ఆ పౌరుషాన్ని చూపించి నువ్వు దేవునిలో అలాగున స్థిరంగా నీ జీవితము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ ఆత్మ సంబంధమైన విషయాలలో పౌరుషం ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనము ఈ పౌరుషం అనేది ఇక్కడ మనం చూపించుకోవాలి. మనుషులతో ఇలాగా ఏదో శరీర సంబంధమైన గొడవలు పెట్టుకొని వారితో మాట్లాడడం కావచ్చు, మాట్లాడకపోవడం కావచ్చు, లేక వారితో మనము దూరముగా అంటే ఉండడము, ఇలాగా నాకు వారికి పడదు అని చెప్పే విషయంలో ఇలా కాదు. కానీ ప్రభు సన్నిధిలో నీవు ఇలాంటి ఒక పౌరుషం కలిగి నీ జీవితం జీవిస్తే నీవు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి నువ్వు ఏదైతే ప్రభు సన్నిధిలో నువ్వు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా ఇచ్చే దేవుణ్ణి నువ్వు గట్టిగా బలముగా నువ్వు వేడుకొనిస్తున్నావు కాబట్టి, ప్రార్థిస్తూ ఉన్నావు కాబట్టి, మొండితనముతో పట్టుదలతోను ఉన్నావు కాబట్టి, దేవుడు ఖచ్చితముగా నీ జీవితమును అలాగున ఆశీర్వదిస్తాడు. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఆమేన్. నీకున్న ప్రతి విషయంలో నీవు చేయాల్సిన పని ఏంటనంటే పౌరుషము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థనలను కూర్చుందువుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. పౌరుషం కలిగి నీ జీవితం ఉండాలి. పౌరుషం కలిగి నీ జీవితం అలాగున నెరవేర్చ, నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు గడపాలి. ప్రియా దైవజనమా, మనం బైబిల్లో మనం ఈ పౌరుషం ప్రార్థనలో మనం చూపించాలని మనం చెప్తున్నాం కదా. దేనిలో చూపెట్టాలయ్యా? ప్రార్థనలు. దేవుని సన్నిధిలో పొందుకునే ఆశీర్వాదములలో నీ యొక్క పౌరుషాన్ని నువ్వు చూపించుకుందువుగాక. ఆమెన్. హల్లెలూయా చెప్దామా గట్టిగా. హల్లెలూయా. చూడండి ఎంత గొప్పగా ఆయన పోరాడాడు, ఎంత గొప్పగా అక్కడ ఆయన తన జీవితమును ప్రభుసన్నిధిలో ఆ ప్రార్థనలో ఆయన గడిపినాడు. ఒకసారి ఆలోచన చేయండి, అలాంటి పౌరుషం నీకున్నదా? ఒకవేళ లేకపోతే ఇలా నీ పౌరుషాన్ని ఇలాగున నువ్వు మార్చుకో. ఆమెన్. ఇలాగున నీ పౌరుషాన్ని, ఇలాగున నీ జీవితాన్ని సిద్ధపరచుకో. ప్రియులారా చూడండి, మన జీవితాల్లో పౌరుషం కలిగిన అనంటే ఏదో లోక సంబంధమైన విషయాల్లో మనకు కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో మనం పౌరుషం కలిగి ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా. మనం చూడండి బైబిల్లో మనం ఇంకో దైవజనం చూస్తే ఆయన కూడా ప్రార్థనలోనే, ఆయన చూడండి ఎవరికయ్యా, ఆయన పేరు ఏంటి అని అంటే ఏలియా. ఏం పేరు చెప్పండి? ఆయన పేరు ఏలియా కదా. ఏలియా ఎట్లాగా జీవించాడయ్యా? ఏలియా ఎలాగున ఆయన ప్రభువుకు సమర్పించుకున్నాడయ్యా? ఏలియా ఎలాగున ప్రభు కొరకు నిలవబడినాడయ్యా అని అంటే పౌరుషవంతుడై ఆ ప్రభు సన్నిధిలో నిలవబడ్డాడు. ఆయన చూడండి అబద్ధ ప్రవక్తలకు కావచ్చు, అబద్ధికులకు కావచ్చు ఛాలెంజ్ చేసి మరి
అంటే ఈరోజు ఛాలెంజ్ చేయడం అని అంటే మరి మామూలుగా కొందరు ఊరికైనా ఛాలెంజ్ చేస్తున్నారు, ఆ ఛాలెంజ్ని బట్టి ఆ తొడగొట్టడం బట్టి ఎవరు కూడా మారతలేడు. కానీ ఏలియా ఛాలెంజ్ చేసిన ఆ ఛాలెంజ్ ఎట్లా ఉన్నాయో తెలుసా? ఏలియా ఛాలెంజ్ చేసిన ఆ ఛాలెంజ్ ఎట్లాగుందనంటే ఆ ఛాలెంజ్లో దేవుని యొక్క శక్తి కనపరచబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఐమీన్ హల్లెలూయా. అంటే మన ఛాలెంజ్ ఊరికే గాలిలో చెప్పేటట్లుగా ఉండకూడదు. నువ్వు చేస్తున్న ఆ ఛాలెంజ్ ద్వారా అనేకులు దేవుని శక్తిని చూసేవారుగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ పౌరుషం ఎట్లా దేంట్లో ఉన్నాడు తెలుసా? దేవుని యొక్క శక్తిని భూమి పైన దింపుటలో ఆయన పౌరుషవంతుడై ఉన్నాడు. ఆమేన్. చెప్పండి చెప్పండి, దేంట్లో పౌరుషవంతుడై ఉన్నాడయ్యా? దేవుని యొక్క శక్తిని భూమి పైన దింపుటలో పౌరుషవంతుడు. పిల్లారా, నువ్వు ఆ ప్రభు యొక్క శక్తితో ఈ యొక్క భూమి పైనకి ఆ ప్రభు యొక్క శక్తిని దింపుటలోను పౌరుషవంతుడవై ఉండాలి. అలాంటి పౌరుషం కలిగి నీ జీవితంలో ఉండాలి. అక్కడ చూడండి, ఏలియా అక్కడ అన్నాడు, నీ ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్యలో మీరు జీవిస్తారు, యహోవా దేవుడా లేకపోతే బయలుదేవుడా, రెండు ఏదో ఈరోజు ఏం చేయాలంట, తేలిపోవాలి అంతే. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్యలో జీవిస్తాడు. ఏం మాట్లాడుతున్నాడయ్యా? ఎక్కడి నిలబడి మాట్లాడుతున్నాడు? ఎంత స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నాడు చూడండి. అక్కడ ఎన్నాళ్ళ వరకు రెండు తలంపుల మధ్యలో మీరు ఉంటారయ్యా? నిజంగానే సంఘం ఈరోజు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. అనేకుల జీవితాలు రెండు తలంపులు కలిగి ఉన్నారు కదా. ఆ కాలంలో ఏలియా రెండు తలంపులు కలిగి వారు జీవిస్తున్నారు కదా, వారి పైన ఆయన చేస్తున్న సవాల్ ఏంటిదనంటే, ఇదిగో ఈరోజు తేలిపోవాలా యహోవా దేవుడా లేకపోతే బయలుదేవుడా, దేవత ఎవరు, అసలు ఎవరు దేవుడు అనేది ఈరోజు జరగాల. ఒక పని చేద్దాం, మీరు ఒక పశువుని తీసుకొచ్చి వధించండి, ఆకాశం నుండి అగ్ని దింపండి, అప్పుడు చూద్దాం ఎవరు అగ్ని దింపుతారో ఆకాశం నుండి, అప్పుడు నేను వారే నిజమైన దేవుడు అని మనం ఒప్పుకోవాలని చెప్పేసి ఏలియా ఒక ఛాలెంజ్ చేసినప్పుడు వేడుకగా చూస్తున్నారు అనేకులు. అయ్యా ఎలాగ చూస్తున్నారయ్యా? వేడుకగా చూస్తున్నారు. ఈ దినంలో కూడా యూట్యూబ్లో వీరు ఏం చేస్తున్నారో తెలుసా? సవాళ్ళు చేసి వేడుకగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఆ వేడుకలో వీళ్ళు గెలవట్లేదు అయ్యా. ఆ వేడుకలు ఎవరు గెలుస్తున్నారయ్యా? వాళ్ళు గెలుస్తున్నారు. అలాంటి వేడుకలు కాదు మనం చేయాల్సింది. దేవుని యొక్క శక్తిని కనపరిచేట్లుగా మనం వేడుకగా మన ముందుముగాక. ఆమేన్ హల్లెలూయా. చేస్తే అలాగే చేయాలా, లేకపోతే ప్రభు మనకు ఆజ్ఞాపించిన తర్వాత ఆజ్ఞాపించినంతగా మన ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. అప్పుడు దేవుడు జ్ఞానమిచ్చడం నిలవబడాలి. ఊరికే ఇవన్నీ చేయడం బడదలు ఇవన్నీ చేసేటలో దేవుని నామం ఇంకా అవమానపరచబడుతుంది. ఇన్ని దినములుగా డిబేట్లు అయినాయి కానీ ఒక్కడు మారతలేడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా దాని పట్ల ఎవరైనా రక్షణ మార్గంలోకి వచ్చారని అంటే, అనవసరమైన తర్కములకు వాదములకు ఎవరైతే పోకుండా ఉన్న సేవకులు దైవజనులు ఉన్నారో వారే ఎక్కువ ఆత్మలను సంపాదించారు. కానీ ఊరికే డిబేట్లు అది ఇది అని చెప్పి ఉన్నారు కదా, వారు ఆత్మలను సంపాదించడంలో చాలా తక్కువ. ఒకవేళ వాళ్ళ ఆత్మలు సంపాదిస్తే కూడా ఎలాగున్నారంటే, శరీర సంబంధమైన రోషం కలిగి ఉన్నవారు ఉన్నారు, ఆత్మఫలం లేకుండా వారు జీవిస్తున్న వారు ఉన్నారు. పిల్లారా అక్కడ చూడండి, ఏలియా సవాల్ చేసి అన్నాడు, ఇదిగో ఎవడు ఆకాశం నుండి అగ్నిని దింపుతాడో వాడే ఆయననే నిజమైన దేవుడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మొదట అక్కడ ఎవరు ఎవరు అది బయలు కదా. ఆ బయలునకు వారు ఏం చేస్తున్నారు, ఒక పశువును వధించారు, వధించి ఆ దానిపైన పడుకోబెట్టినారు. వాళ్ళు ఉదయకాలం నుండి అప్పటి వరకు ఏం చేస్తారయ్యా? రక్తములు కారణంతగా ఏమయ్యా చెప్పండి, రక్తములు కారణంతగా పక్కకి వెళ్ళిన కామెంట్స్ ఏం తెలుసా? మీ పడుకున్నాడేమో గట్టిగా విలు కదా, నిద్రపోతున్నాడేమో ఇంకోసారి లేపు, మీ స్వరము ఆయనకు వినబడతలేదేమో ఇంకోసారి లేపు, ఆయన ఎక్కడన్నా పిక్నిక్ పోయినాడేమో అని అంటున్నాడేమో వాళ్ళ పాప. ఎవరయ్యా మాట అనేది ఎవరు? ఏలియా. అరే నిజంగా దేవుడు అన్నప్పుడు జవాబిచ్చేవాడుగా ఉండాలి. ఏమేన్. అక్కడ జవాబు లేదు ఏం లేదు కదా, మనము జవాబిచ్చే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఏమేన్. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎవరయ్యా? మాట్లాడే దేవుడు. మాట్లాడని ఒక మన దేవుడు ఒక మాట్లాడని మనం చేసుకున్న ఒక విగ్రహం కాదు ఆయన. అవునా? మన చేతుల ద్వారా ప్రభువుని యేసుక్రీస్తును మనం విగ్రహంగా చేపించుకోలేము, చేసుకోలేదు. ఆ ప్రభువే మనల్ని చేతుల ద్వారా మనల్ని నిర్మించాడు. ఏమేన్. మట్టితో నిర్మించాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి మట్టితో నిర్మించలే, దేవుడే మనల్ని ఎట్లా చేస్తున్నాడయ్యా? మట్టితో చేశాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకొరకే మనం చచ్చిపోయినప్పుడు పాస్టర్లు చెప్పే మాట ఏంది చెప్పండి? మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా, ధూళికి ధూళిగా ఈ శరీరం అప్పగిస్తున్నా. మళ్ళీ దేవుడు చచ్చిపోతే ఇదే మాట నల్లా, ఆయన మట్టి శరీరం కాదు కదా. హల్లెలూయా. ఆయన మట్టి శరీరం కాదు కనుకనే ఆ ప్రభు అని యేసుక్రీస్తు 2000
21 సంవత్సరాల మన క్రిందట ఈ లోకానికి వచ్చి ఏం చేశాడయ్యా, తను తను బలియాగం అర్పించుకొని తిరిగి మృత్యుంజయుడై లేచాడు. దేవుడికి స్తోత్రం. యేసు లేచను, అవును నిజముగా లేచను. ఆయన శరీరం ఇప్పటికి లేదు, ఆయన సమాధి తెరవబడింది. దావీదు సమాధి మన మధ్యలో ఉన్నది కదా, యోబు సమాధి మన మధ్యలో ఉన్నది, కానీ ఎవరు సమాధి లేదయ్యా, యేసు ప్రభు సమాధి మన మధ్యలో ఉన్నది. కానీ ఏం చేయబడింది, ఆ సమాధి తెరవబడింది. దేవుడికి స్తోత్రం, ఆమేన్. ఎందుకయ్యా ఆ సమాధి తెరవబడింది అంటే, ఆ సమాధిలో ఉన్న ఆ శరీరం కుళ్ళు పట్టలేదు కాబట్టి, ఆ సమాధిలో ఉన్న ఆ శరీరం పురుగులు పట్టలేదు కాబట్టి, ఆ సమాధిలో ఉన్న ఆ శరీరం కుళ్ళు పట్టలేదు, పురుగులు పట్టలేదు, ఆ సమాధిలో ఉన్న ఆ శరీరం జీవం కలిగినది అయి ఉన్నది. కనుక మూడో దినం మృత్యుంజయుడే తిరిగి లేచి ఆకాశంలోకి ఆహ్వానమైనాడు. ఆ ప్రభుని యేసుక్రీస్తు మరలా తిరిగి రాబోతున్నాడు. సిద్ధపడిన వధువు సంఘముగా మనం ఉన్నాం కదా, మనల్ని తీసుకొని వెళ్ళడానికి మధ్య ఆకాశంలోనికి. స్తోత్రం కలుగునుగాక. ఆమెన్ చెప్తాం గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. మనకి ఈ నిరీక్షణ ఉన్నది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచేది కాదు. ఈ నిరీక్షణ మనల్ని ప్రియ దేవుని బిడ్డలారా సిగ్గుపరచేదిగా లేనే లేదు. దేవుడికే మహిమ కలుగునుగాక. మన దేవుడు కుళ్ళు పట్టేవాడు కాదు, మన దేవుడు పురుగులు పట్టేవాడు కాదు, మన దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆమెన్. అందుకొరకే ఆ సమాధి తెరవబడి ఉన్నది. ఈ దినం కూడా మా తాత ఒకవేళ సమాధి ఇస్తే మనకు అక్కడ ఏం కనబడతాయి చెప్పండి, ఎముకలు కనబడతాయి, ఆనవాలు కనబడతాయి. ఆర్కియాలజిస్టా లేకపోతే ఇంకెవరినైనా వచ్చి పరిశీలన చేసుకుంటే ఇక్కడ వచ్చి అక్కడ పరిశీలన చేసి అంటారు, ఇక్కడ ఒక శరీరం పాతబడి ఉండే అని అంటారు. కానీ యేసుప్రభు శరీరం దొరకదు అక్కడ. స్తోత్రం కలుగునుగాక. ఆ శరీరం ఉంచబడింది అని అంటారు, కానీ ఆ శరీరం ఇక్కడ లేదు అని అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం అది. ఆమెన్ చెప్దాం గట్టిగా. ఆమెన్. మన దేవుడు సజీవుడు అయిన తిరిగి లేచినాడు కాబట్టి, ఆయన సజీవుడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన మాట్లాడే దేవుడు కాదు, మాట్లాడే దేవుడు కాబట్టి మనము ఆయనను చేసుకోలేదు, ఆయననే మనల్ని చేశాడు కాబట్టి, తన అరచేతులలో మట్టితో మనల్ని చెక్కున్నాడు కాబట్టి ఆ ప్రభు మన మాట మన ప్రార్థన వింటాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి అక్కడ ఏ దేవత అయ్యా, ఆ బయలుదేవత కదా. ఆ బయలుదేవతకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు సార్, వాళ్ళు రక్తము గారెంతగా కొట్టుకుంటే ఈయన అంటాడు, పడుకున్నదేమో పడుకున్నాడేమో, ఇంకా కొంచెం గట్టిగా పిలవండి అని అంటున్నాడు. చివరికి ఏమైందంటే వీళ్ళు అలసిపోయి సమసిపోయి అడ్డం పడితే ఇక మీరు పక్క జరిగిపోండి, నా టైం వచ్చిందంటాడు. ఏమేన్ హల్లెలూయా. అక్కడ ఒక పశువును వధించి ఆ కట్టెలపైన ఆ కట్టెలు పేర్చి ఆ కట్టెలపైన ఆ పశువును ఉంచి అక్కడ అంటాడు, చుట్టూ నీళ్లు పోసాయి, ఏం పోయాలంట, ఆ కందకం చుట్టూ ఏం పోయాలంటయ్యా, నీళ్ళు పోయాలి, మొత్తం నీళ్ళు పోస్తున్నారు. ఇప్పుడు నీళ్ళు పోస్తే ఆ పెట్రోల్ పోస్తే అంటుకుంటుందా, నీళ్ళు పోస్తారా, అవునా కదా, పెట్రోల్ పోస్తే అంటుకుంటుంది. ఇప్పుడు ఏం పోపియాలి, ఈయన పెట్రోల్ పోయిపోయాలి లేక డీజిల్ పోపియాలి, గ్యాస్ నూనె పోయాలి, ఏం నూనె, గ్యాస్ నూనె. ఇప్పుడు ఈ గ్యాస్ నూనె లేదు, పెట్రోల్ లేదు, చకముకు రాయి లేదు, ఏం లేదు అక్కడ. అంటే ఆ కాలంలో చకముకు రాయలు కదా ఉండేది, దేవుడికి స్తోత్రం ఆగిపెట్టలేదు కాబట్టి నేను ఆ మాట అన్నాను. చూడండి అక్కడ ఏం లేదు, ప్రియా దేవుని పిల్లలు అక్కడ అంటే నీళ్ళు పోయాను, నీళ్ళు పోయాను అంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు. నీళ్ళతో ఆ కందుకం అంతా నింపేసినారంట, చల్లగా అయిపోతాయి కదయ్యా నీళ్ళు. ఇప్పుడు చూడండి అగ్ని అక్కడ మండుకుంటుందా, మండుకోదు, అది వేరొక అగ్ని కాదు కాబట్టి నీళ్ళు పోయమన్నాడు. వేరొక అగ్ని అంటే మనం పెట్టే అగ్ని ఎట్లుంటుంది అంటే నీళ్ళు పోస్తే ఆరిపోతుంది. ఈ ఆ ఏలియా తీసుకొచ్చే అగ్ని ఎట్లుంటుంది అంటే నీళ్ళు కాదు కదా, వర్షం పడుతుంటే కూడా అది ఆరిపోదు. ఎందుకో తెలుసా, అగ్ని మండుచుండేనే పోదా కాలిపోలేదు అన్నట్టుగా అగ్ని కుమరించబడుతుంది, అగ్ని దహించి వేయబడుతుంది. కానీ ఆ అగ్ని ఏ వర్షమన్నా పోయని ఇంకా ఏమైనా ఇంకో మాట ఏది చేసినా అగ్ని మండుతానే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. నీళ్లు పోసి ఇప్పుడు చెప్పాడు, ఇదిగో నాయన నువ్వు జీవం కలిగిన దేవుడు అని అందరూ తెలుసుకున్నట్లుగా ఒక్కసారి వీళ్ళు నేత్రం తెరవని చిన్న ప్రార్థన, మెల్లిగా చేసిన ప్రార్థన, చిన్న ఒక మాట పిలిచినాడు అంతే. ఆయన చెవి గలవాడు కనుక, ఆయన వినే దేవుడు కనుక, ఆ ప్రభు మన ప్రార్థన వినేవాడు కనుక, ఆ ఒక ప్రార్థనకు జవాబిచ్చి అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి ఆ ఏలియా సిద్ధపరిచిన ఆ బలులపైన ఏం చేయబడింది చెప్పండి, దిగి అక్కడ అగ్నికి ఆ యొక్క బలిపైన నిప్పు ఇట్లా రాచుకొని ప్రయత్నం, అగ్ని మండుచూ ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డారా, ఏలియా దేవుని యొక్క శక్తిని భూమిపైనకి తీసుకొచ్చటంలో పౌరుషం కలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. నీ జీవితము దేవుని యొక్క శక్తిని భూమిపైనకి దింపి అనేక ప్రజలు ఆ శక్తిని చూచి ఆ శక్తిని అనుభవించి ఆ శక్తిని పొందుకొని ప్రభువు రాకడకు సిద్ధపడేటట్లుగా నీవు పౌరుషవంతుడవై పౌరుషవంతురాలువై ఉండువుగాక. ఇలాంటి విషయాల్లో పౌరుషం కలిగి ఉండరయ్యా.
కదా. ఒక వ్యక్తికి సమస్యల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, పరిస్థితులు బాగలేనప్పుడు, దురాత్మలు పట్టి పీడిస్తున్నప్పుడు, శ్రమంలో ఉంటున్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నీవు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పౌరుషవంతుడవై, నువ్వు అక్కడ పౌరుషవంతుడై లేక అక్కడ పౌరుషవంతురాలువై, వారిని వారు పౌరుషం చూసేట్లుగా వారి కొరకు ప్రభు యొక్క శక్తిని భూమిపైనకి, దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించేట్లుగా నీవు ప్రార్థించదువుగాక. నీవు అలాంటి సమర్పణ కలిగిన జీవితము సిద్ధపడునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఎలాంటి పౌరుషం కావాలయ్యా? అయ్యా ఎలాంటి పౌరుషం కావాలా చెప్పండి. ఎలాంటి పౌరుషం? ఆత్మ సంబంధమైన పౌరుషం, పరలోకం నుండి అగ్నిని దించే పౌరుషం, పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఇలాంటి పౌరుషం మనకు కావాలి. అయ్యా ఎలాంటి పౌరుషం? ఆత్మ సంబంధమైనదిగా. ఇదిగో ఏలియా లోపల ఉన్న పౌరుషం చూడండి. దేవుడు నిజమైన దేవుడు తెలియజేసేటట్లుగా ఆయన ప్రవర్తన చూడండి. అయ్యా చావడానికి కూడా వెనకాడకుండగా ఆ బయలు ప్రవక్తలలో, ఆ బయలు ప్రవక్తలు ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో వారందరూ సిగ్గు ఏం పడ్డారయ్యా? సిగ్గు. దేవుని యొక్క శక్తి అక్కడ దిగేటట్లుగా నిలబడ్డాడు. ఈ దినములలో ఇలాంటి పౌరుషవంతులై నిలబడుదుముగాక. ఈ అంత్య దినంలో ఎలాంటి పౌరుషవంతులు కావాలయ్యా? దేవుని యొక్క శక్తిని సంఘములో, భూమిలో ఒక వ్యక్తి అనుభవించేటట్లుగా, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వారు పొందినట్లుగా, అలాంటి ప్రార్థనాత్మ కలిగిన పౌరుషవంతులవై, పౌరుషవంతులై లేవాలి. దేవుడికి స్తోత్రం. అలాంటి శక్తి మన జీవితంలో కావాలి. ఏరియా చూడండి, అదిగో అదంతా చల్లగా అయిపోయింది. కానీ అగ్ని చూడండి, ప్రతిదండ్రుల చల్లగా ఉన్న ఆ కట్టెలన్నీ దహించి వేయబడిందని అంటే ఎంత బా దేవుని గొప్ప కార్యంలాగి. ఈ దినమున నువ్వు అలాంటి ఒక సమర్పణ, అలాంటి డెడికేషన్లోనికి నీ జీవితం వచ్చునుగాక. అలాంటి సమర్పణ నీ జీవితంలో ఉండునుగాక. ఏమేన్? పౌరుషం అనేది అక్కడ చూపెట్టు. ఇంకా వేరే దగ్గర ఇదిగో ఊరుకున్నా కొల్లది ఎక్కువగా చేస్తున్నావు ఇలాంటి మాటలు మానుకో. ఇక దేవుని బిడ్డలారా, నేను మాట్లాడనే మాట్లాడా, నేను చచ్చిపోయేంత వరకు నీ జీవితంతో నీతో మాట్లాడా, ఇలాంటి పౌరుషం వదిలేసుకో. నేను నువ్వు తగ్గించుకుంటా, నేను తగ్గించుకుంటా, లేకపోతే లేదు అనే ఈ పౌరుషాన్ని వదిలేసుకో. ఆకాశం నుండి అగ్ని నిధించే పౌరుషం నీ జీవితంలో నువ్వు పొందుకుందువుగాక. అలాంటి పౌరుషవంతుడవై నీ జీవితంలో నిలవబడదువుగాక. ఆమెన్ చెబుదాం గట్టిగా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నేను ఊరికే జనరల్గా కొంతమంది దైవజనులను పరిచయం, అంటే మరో జ్ఞాపకం చేయాలని నేను చేస్తున్నాను. ఇంకా ఒక దైవజనుడు ఉన్నాడయ్యా మన బైబుల్లో ఉన్నాడు. ఆ దైవజనుడు ఇంకా ఒకరు కాదు, అసలు అపోస్తలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ఎవరైనా ఉండను కానీ వీరందరూ కూడా పౌరుషవంతులుగా నిలబడ్డారు. ఏమేన్? హల్లెలూయా. ఆ దాంట్లో ఎవరికి లేదు పౌరుషం అని అంటే మన బిలాంకు లేదు, గెహాజికి లేదు, ఇలాంటి వారికి లేదు పౌరుషం కదా. నిజమైన ప్రవక్తలకు ఇరిమియాకు పౌరుషం ఉన్నది. అయ్యా రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటే కూడా, చంపుతూ ఉంటే కూడా ఆయన ప్రసంగమే ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా. నువ్వు పాపం చేసినావు, నీ హృదయం అన్నిటికంటే మోసకరమైనదని ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, యోహాను గారు ఉన్నాడు. ఎవరయ్యా? యోహాను గారు అంటే ఏ యోహాను చెప్పండి? బాప్తిసం ఇచ్చే యోహాను. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు కదా, ఈయన పౌరుషం ఎక్కడ చూపెట్టిండు తెలుసా? దేవుని యొక్క వాక్యం చెప్పుట్లో. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో నీవు పౌరుషం ఎక్కడ చూపించాలి అంటే ప్రభు వాక్యము ప్రకటించడంలో నువ్వు చూపించదువుగాక. ఒకటి, ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని దింపేటట్లుగా నువ్వు పౌరుషం చూపెట్టాలి. రెండు, దేవుని యొక్క వాక్యమును ప్రకటించడంలో నువ్వు పౌరుషాన్ని చూపించాలి. చూడండి, యోహాను కావచ్చు, స్టెఫెన్ కావచ్చు, ఇంకా అపొస్తలుని పౌలు కావచ్చు, వీళ్ళందరూ తీసుకుంటే తీసుకోవచ్చు మనము. కానీ ఇప్పుడు యోహాను గురించి మనం ఒకసారి మాట్లాడుదాం. ఈ యోహాను గారు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అనేకులకు బాప్తిసం ఇస్తూ ఉంటుండగా వేరే వాళ్ళు వచ్చారు. దేని కొరకు చెప్పండి? బాప్తిసం కొరకు. సదూకాయలు అనేవారు కావచ్చు, పరిసయ్యులు అనేవారు కావచ్చు, ఆ రాజులు, రాజ కుటుంబ వంశం అందరూ వచ్చారు. వచ్చి ఇక్కడ అంటారు, బోధకుడా మాకు బాప్తిసం ప్రవక్త అని అంటే ఇదిగో అక్కడ ఆయనకు తిడుతున్నాడు. సర్ప సంతానమా అంట. ఏ సంతానం అయ్యే వాళ్ళు? సర్ప సంతానమా? రాబోయే ఉగ్రతకు నీకు ఎవడు బుద్ధి చెప్తాడయ్యా అని చెప్పేసి ఇప్పుడు పెద్ద పెద్ద అధికారులకి మాట అంటే ఊరుకుంటారా చెప్పండి? పోయి హేరోదుకు చెప్పినారు, అయ్యా మాకు సర్ప సంతానం అంటున్నారు. ఇక దేవుని పిల్లారా, ఆయన అంటే అట్లన్నాడా? వన్ పని నేను చూసుకుంటా, మీరు కూర్చోన్నాడు. ఒకరోజు ఇలాగ వెళ్ళిపోతుంటే యోహాను గారు అడ్డుపడ్డాడు. యోహాను గారు అడ్డుపడి ఏమన్నాడు తెలుసా? యోహాను గారు అడ్డుపడి హేరోదును గద్దించాడు. దేవుడికి స్తోత్రం. హేరోది అని బట్టి హేరోదును గద్దించి చాలా, నీ యొక్క అన్న భార్య నువ్వు ఇలాగ నన్ను అలాగ ముందుకు అలాగ నన్ను సాగుతున్నావు కనుక హేరోదు విషయమై ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి?
పౌరుషవంతుడిగా దేవుడికి స్తోత్రం కలుగును గాక. సంఘములో పాపము చేస్తున్న వారిపైన, లోకములో ఉంటున్న వారిపైన, రెండు తలంపులు కలిగి ఉంటున్న వారిపైన మనం ఖచ్చితంగా పౌరుషవంతులమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే గద్దించగలగాలి. వారు చేస్తున్న పాపమును మనము ఖండించక అలాగుననే మనము సహకరించామనుకోండి, రేపు దేవుడు మనకు లెక్క అడుగుతాడు. ఆ లెక్క నేను చెప్పడానికి ఇష్టం లేకనే, అంత ధైర్యం నాకు లేకనే డైరెక్ట్గా వాక్యం చెప్పడానికి నేను ఇష్టపడతా. ఎందుకొరకనంటే నేను దేవునికి లెక్క అప్పగించుకునేంత స్తోమత నాకు లేదు కనుక నీకు తిట్టేంత స్తోమత నాకు ఉన్నది. ఆమేన్. నిన్ను గద్దించేంత స్తోమత నాకు ఉన్నది. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం అంటున్నది, మనిషి ఏమంట ఎవరికి భయపడాలంట చెప్పండి. దేహమునకు హాని చేసేవారికి కాదు నువ్వు భయపడాల్సింది. ఎవరికి భయపడాలంట? దేహమునకు ఆత్మకు రెండు తీసుకుపోయి అగ్నిగుండంలో వేసేవారికి నువ్వు భయపడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకే మనం దేవునికి భయపడదాము గాక. ఆమేన్. హల్లెలూయా. మనం దేవునికి భయపడాలి. ఇప్పుడు ఏదో మనము అయ్యా వినండి, సంఘం కొరకు కావచ్చు, సేవకుని కొరకు కావచ్చు, యేసు ప్రభు కొరకు కావచ్చు, క్రీస్తు కొరకు కావచ్చు, ఎవడైనా తప్పుడుగా అనగా మూర్ఖుల నోట్లో నోరు పెట్టకూడదు, పందులు ఏదో ఏమేయకూడదు, ముత్యాలు వేయకూడదు. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే జ్ఞానము కలిగి దేవుని చిత్త ప్రకారంగా రోషము కలిగి ఏదో ఒక పని మనం చేసి మనం దేవుని సన్నిధిలో అలాగే ముందుకు సాగడం నేర్చుకోవాలి. ఆమేన్. సంఘంలో దేవుడు నేను కొన్ని సందర్భాల్లో ఫోన్ మారుతారులే అని అనుకున్నాను. ప్రభువు నాతో కొన్ని సందర్భాల్లో మాట్లాడు, నువ్వేమలిగి ఉండాలి తెలుసా? పౌరుషవంతుడు అయి ఉండాలి. ఆమేన్. సంఘంలో చేస్తున్న ఆ పాపమును బట్టి మనం గద్దించలేము అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? ఏలీ కుమారులకు పట్టిన గతి పడుతుంది. ఎవరు ఏ గతి పడుతుందయ్యా? ఏలీ కుమారులకు పట్టిన గతి పడుతుంది. అందుకొరకే మనం ఖచ్చితంగా గద్దించాలి. సంఘంలో ఒక వ్యక్తి ఆ సంఘం కొరకు కావచ్చు, సహవాసం కొరకు కావచ్చు, క్రీస్తు కొరకు కావచ్చు, ఈ యొక్క దేవుని యొక్క వాక్యం కొరకు కావచ్చు, ఇష్టానుసారంగా మలుచుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే 100%గా మనము ఆ వ్యక్తిని దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క నడిపింపును బట్టి మనము గద్దించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు కొందరికి ఆన్సర్ చెప్పాడు, అవునా? కొందరికి ఆన్సర్ చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు కొందరికి రిటర్న్ క్వశ్చన్ వేసినాడు కదా. యేసుక్రీస్తు ప్రభు కొన్ని సందర్భాల్లో అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు కదా. అంటే ఒకసారి ఆన్సర్ చెప్పాడు, ఒకసారి ఆన్సర్ చెప్పలేదు, మౌనంగా వెళ్ళిపోయినాడు. ఒక సందర్భంలో యేసు ప్రభు అంటే ఒక్కసారి ఒకలాగా ప్రభు నడుచుకోలేదు. ఒక్కోసారి ఆ ఒక పరిస్థితిని బట్టి అక్కడ ఎలాగుండాలనో అలాగున్న ప్రభు యొక్క చిత్తానుసారముగా ఆయన నడిచాడు. ఏమేన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఇంట్లో అంటే కిందకి వెళ్ళి ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చారు మీరు అందరూ. ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి మీరు పైనకి వచ్చిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్ మధ్యన టీ బ్రేక్ కొరకు ఇచ్చారు. ఏ బ్రేక్? ఇది టీ బ్రేక్. ఈ టీ బ్రేక్ చలికాలం ఆల్రెడీ. ఆ టీ బ్రేక్ నా పైన నా దగ్గర తెచ్చిపెట్టి అయ్యా పాస్టర్ గారు టీ తీసి సిద్ధపరచుకొని వచ్చాం, టీకి సిద్ధాన్ని మీరు ప్రార్థన చేయండి అని అంటే అందరూ కళ్ళు మూసుకోనండి, మీరు కుళ్ళు చేతులు టీ పైన ఆపండి అని చెప్పేసి గట్టిగా స్తోత్రం ప్రభా, దీన్ని అభిషేకించు ప్రభా, దీన్ని వాడుకొని ఆయన అని నేను ఆత్మలో అన్నట్టుగా ప్రార్థన చేసి అర్ధగంట ప్రార్థన చేసి మీకు ఇచ్చామనుకోండి, అయ్యా ఏం చేస్తారయ్యా? తీసుకుపోయి ముఖం కొడతారేమో. ఇది చల్లగా అయిపోయింది అయ్యా ఇంకో అవునా కదా. ఇప్పుడు తినడానికి ఒక ఆయన కూర్చున్నాడు అంటే ఇలాగే పాపము. కొంతమంది దైవజనులు చెప్పారయ్యా, ఇది నా జీవితంలో జరిగిన సాక్ష్యం. ఏంటి చెప్పండి? టీకి 15 నిమిషాలు ప్రార్థన చేసి చల్లగా చేస్తున్నారు, ఏం తాగుతారు చెప్పండి అప్పుడు కదా. కొంచెం జ్ఞానం ఉండాలి కదా. అంటే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మన జీవితంలో దేవుని నడిపిస్తాడు. దేవునికి అప్పగించుకున్నప్పుడు మన జీవితాలు ఏం చేస్తాడయ్యా? అప్పగిస్తాడు, నడిపిస్తాడు, అలాగున మనం నడవాలి. ఆమేన్. చూడండి, నేను అదే కింద రూమ్లో ఒకసారి టీ అనేది తీసుకొని వస్తే అది పోసింది దేంట్లో చెప్పండి, గ్లాస్లో కాదు, డిస్పోజల్ కాదు. అంత పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఎందులో పోస్తారయ్యా? డిస్పోజల్ గ్లాస్లో పోస్తాను. ఆ డిస్పోజల్ గ్లాస్లో పోసి ఇక్కడ వరకు తీసుకొచ్చుట్లనే సగము చల్లగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఆ పాస్టర్ గారు 15 నిమిషాలు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఈ టీ ఇచ్చిన వారికి దీవించు, చేసిన వారికి దీవించు, చాయ్ పత్తి అంటే ఇది అనలేడు కానీ నేను అంటున్నా, చాయ్ పత్తి వేసిన వారికి దీవించు, చక్కెర వేసిన వారికి జీవించు ప్రభా, ఇదిగో తీసుకెళ్తుంటే ఎవరి మీద పడకుండా సహాయం చేయి ప్రభా, ఇలాంటి ప్రార్థన చేస్తే అది మొత్తం ఏమైపోతుంది అయ్యా? చల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఎవరు తాగలేరు. కనుక మనం ప్రభు చిత్తానుసారంగా మనము మూర్ఖుల నోరు మూయుట కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మూర్ఖుల నోరు నోట్లో నోరు పెట్టొద్దని చెప్పిన దేవుడే మూర్ఖుల నోరు కూడా మూయమని చెప్పాడు. పందుల ఎదుట ముత్యాలు వేయకూడదు అని చెప్పిన దేవుడు మనం సువార్త ప్రకటించమని కూడా చెప్పాడు. ఇదిగో అక్కడ అంటాడు, మూడునికి ఉత్తరం ఇవ్వద్దని ఒకసారి అంటాడు, మరల కింద అంటాడు, మూడునికి ముడత చొప్పున వానికి ఉత్తరం ఇవ్వకపోతే వాడు కరెక్ట్ అని అనుకుంటాడంట. కనుక
కొన్ని సందర్భాల్లో మనం ఆన్సర్ చేయాలి, కొందరు సందర్భాల్లో మనం మౌనంగా ఉండాలి, కొన్ని సందర్భాల్లో మనం క్వశ్చన్ చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది ప్రభు చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవుని చిత్తములో మనం అలాగున జరిగించుదుముగాక. ఆహారం పెట్టిన తర్వాత ఆ ఇలాగే అక్కడ 10 మంది ఉంటే ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభు ఆహారం దీవించి అది ఇది మొత్తం ఏదేదో ప్రార్థన చేస్తే లాస్ట్కి ఆమెంది అనేసరికి అక్కడ ఆడి ఆడి అంటున్నారంట. చేసిన పని ఏంటయ్యా అక్కడ అంటే కుక్కలు వచ్చి అక్కడ మొత్తం ఆహారమును తినేసినాయి. ఇదిగో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు కొంచెం జ్ఞానం కలిగి మన జీవితాల్లో పౌరుషవంతులై మన ముందుముగాక. ఏమేన్ మనం ఉత్తరం ఇవ్వాలా, ప్రత్యుత్తరం ఇవ్వాలా, ఇతరులకు మనం ఆన్సర్ చేయాలా, ఇతరులకు క్వశ్చన్ చేయాలి. ఎప్పుడయ్యా మనం క్వశ్చన్ చేయాలి అంటే పరిస్థితులను బట్టి కొన్ని మౌనముగా ఉండాలి, కొన్ని క్వశ్చన్ చేయాలి, కొన్ని మనం అక్కడ నుంచి దాటిపోవాలి, ప్రభువు నడిపించే విధముగా మన జీవితాలు చేయాలి. ఇక్కడ అంటున్నాడు ఏలియా పౌరుషం గలవాడై ఉన్నాడయ్యా. ఎలా ఏలియా ఎలాగున్నాడయ్యా? పౌరుషం కలిగి ఆ ప్రభు దగ్గర నిలబడ్డాడు. ఇప్పుడు యోహాను గారు ఎట్లా ఉన్నాడు చెప్పండి? పౌరుషంతో అంటాడు. ఇదిగో ఆయన ఎవరు వీరు వారని చెప్పి ఆయన ఏం చూడడు. ఎవరు పడితే వారికి ఏం చెప్తాడయ్యా? సువార్త చెప్తాడు, లేకపోతే వాక్యం చెప్తాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం గద్దిస్తాడు. అక్కడ ఆ వ్యక్తి చావడానికి సిద్ధపడి మరి ఆ పని చేసినాడు. ఏమైందో తెలుసా? లాస్ట్కి ఆయన శిరశ్ఛేదనం చేయబడి ఆ తల నరకబడి అక్కడ పల్లెంలో పెట్టుకొని వచ్చారు. ఎక్కడికి చెప్పండి? హేరోద్ దగ్గరికి. ఎంత సమర్పణ కలిగి ఆయన జీవితాలు ఉన్నాయి చూడండి. అంటే ఆ పౌరుషం ఎట్లాగున్నదంటే అత సాక్షులు అవ్వడానికి పౌరుషం ఉన్నది. ఆమేన్. చంపడానికి కాదు ఈ పౌరుషం. దేని కొరకయ్యా పౌరుషం? అత సాక్షులుగా ఉండడానికి పౌరుషం. ఒక దైవజనుడు చెప్పాడు, ఈ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లోనంట ఒక ఏమంటారు ఒక దైవజనుడు అంట రీసెంట్గా ఆ చర్మం ఒలిసి బయట ఒక చెక్క గట్టి వేలాడి తీసినారంట. ఏమొలిసారయ్యా? చర్మం ఒలసి. ఒక దైవజనుడు చెప్తుంటే నేను విన్నాను. చూడండి ఎంత డేంజరస్ పొజిషన్లో దేవుని యొక్క సావకులు చావడానికైనా కూడా సిద్ధపడ్డారు కదా. ఇలాంటి ఒక పౌరుషం మన జీవితంలో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి ఇలాంటి పౌరుషం కొరకు. మనం ప్రార్థన చేయాలి ఇలాంటి పౌరుషం కలిగి జీవించడానికి. మనం ప్రార్థన చేయాలి లోకం అంతటిని విడిచిపెట్టి. అయ్యా అడవి తేనెయు మిడతలను ఆయనకు ఆహారం అంట. ఎవరికయ్యా? యోహానికి ఆహారం ఏంటి? అడవి తేనె మిడతలు. అంటే ప్రభు కొరకు పౌరుషం కలిగి ఏది పడితే అది తినడానికి ఆయన కూడా సిద్ధపడి ఎక్కడ అడవిలో అనగా అందరికీ దూరంగా జీవించాడయ్యా. అందరికీ దూరంగా జీవించాడు. వాక్యం చెప్తుంది అయ్యా దుష్టులకు దూరంగా ఉండు, దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. ఆయన లోకానికి దూరంగా ఉన్నాడు. ఈ దినం నన్ను ఎట్లా ఉండాలి చెప్పండి? లోకానికి దూరంగా అని అంటే అర్థం ఏంటి అని అంటే మనుషులతో కలవద్దని కాదు, వారి ఆలోచనలతో నువ్వు కలవకుందువుగాక. వారి నడిపింపులో నువ్వు కలవకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పౌరుషవంతుడవై పౌరుషవంతురాలువై నీ జీవితాన్ని ఇలాగున కట్టుకో ప్రియదేవుని బిడ్డ. పౌరుషం కలిగి మన జీవితాలు ఉండాలి. యాంచ దినములలో మనం క్రీస్తు కొరకు. ఎవరి కొరకయ్యా? క్రీస్తు కొరకు, దేవుని కొరకు కావడానికైనా కూడా మనం పౌరుషం కలిగి మన జీవితములలో అలాగున సిద్ధపరచుకుందాము గాక. చూడండి ఆయన మొత్తం ఎవరోజునే ఉండని కానీ పౌరుషం కలిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు యోహాను గారు. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత బలంగా ఆయన ప్రకటించాడు ఒకసారి ఆ ఆలోచన చేసుకోనండి. అలాంటి పౌరుషం మన జీవితంలో ఉండాలి. పాపంలో పడే పౌరుషంగా నువ్వు చెప్పగలగాలి, ఇదిగో ఈ దినమున పౌరుషం కలిగి నువ్వు ఎట్లా ఉండాలంటే పాపములో నుండి పారిపోయేంత పౌరుషం మన జీవితంలో ఉండాలి. పాపంలో పడిపోయే పౌరుషం కాదయ్యా. ఏ పౌరుషమయ్యా? పాపంలో నిలవబడే పౌరుషం కదా. పాపంలో పడకుండగా మనం పాపమును జయించే పౌరుషం. డబ్బును జయించాలి, లోకాన్ని జయించాలి, శరీరాశను జయించాలి, నేత్రాశ జయించాలి. వీటన్నిటిని జయించుటలో మన పౌరుషమును వినియోగించుదముగాక. ఆమేన్. హల్లెలూయా. ఇలాగున ప్రభు సన్నిధిలో ఇలాంటి పౌరుషం. ఎవరైనా నీకు ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నారు అనుకో, నువ్వేం చేయాలి తెలుసా? ఆ వ్యక్తి ప్రభువా నీ సంఘానికి వచ్చేంత వరకు ఆ వ్యక్తి కొరకు ఏం చేస్తా? ప్రార్థన చేస్తా. ఇది మన జీవితంలో ఉండే పౌరుషం. నీ కుటుంబంలో ఎవరన్నా తాగుబోతులుగా తిరుగుబోతులు ఉంటే ఆ వ్యక్తి మారునంతగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలగాలి. అది పౌరుషం మన జీవితంలో. ఈ అంచు దినాల్లో పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, మనుషులు పెడుతున్న ప్రతి విషయంలో మనం పడిపోకుండా పౌరుషవంతులమై మనం జీవించగలగాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్ చెబుదాం గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. పిల్లారా, ఇంకా అనేక మంది దైవజనులు పౌరుషంతో ఉన్నవాళ్ళు మనం బైబిల్లో మనం చూస్తున్నాం. అనేకులను జ్ఞాపకం చేస్తున్నాను
ఈ దినం సిద్ధపాటుగా సిద్ధపడాలి, ప్రభు రాకడికై మనం సిద్ధపడాలి. అబ్రహాం ఉన్నాడు, ఎంత పౌరుషం గలవందుడు రాయి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం జీవితంలో ఎలాంటి పౌరుషం అని అంటే, చూడండి అక్కడ లోతు విషయాన్ని, లోతు శత్రువులతో పట్టబడినప్పుడు లోతు కొరకు అబ్రహాం వెళ్ళి అక్కడ వెళ్ళి విడిపిస్తాడు, ఆ యుద్ధం జరిగిస్తాడు. అక్కడికి వెళ్ళి ఆడ విడిపించిన తర్వాత అక్కడ ఉన్న ఆ రాజు అంటాడు, మీకు ఏదైనా కొంత ఇలా కొన్ని తీసుకొని పండి, అవి తీసుకొని పండి అని అంటే, నూలు పోగు కూడా నాకు అవసరం లేదు, అబ్రహాము నిన్ను బట్టి నేను గొప్పగా అయినాను అనే మాట నాకొద్దు, దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు. ఆమేన్. అలాంటి సమర్పణ జీవితంలో ఉండాలి. ఈ మన ఒక జీవితాలు డబ్బులు తీసుకొని మనము ఓట్లేసేవారంగా మనం ఉండకూడదు, ప్రభు చిత్తానుసరంగా మనము ఓట్లు వేసేవారంగా మన జీవితాలను ఉండాలి. చూడండి, అక్కడ మన పౌరుషాన్ని మనం చూపెట్టగలగాలి. అబ్రహాములాగా నాకు నీ ద్వారా నేను గొప్పవాడనైనాను అని చెప్పడానికి వీల్లేదు, నీ ద్వారా నేను గొప్పవాడనైనా అని చెప్పడానికి వీల్లేదు కనుక, నా దేవుడే నన్ను గొప్పగా చేస్తానని చెప్పాలి కనుక, నేను కేవలం దేవుని మాయపరిచేవాడిని అని మనుషుల సహాయము వ్యర్థం అనుకొని మనుషుల సహాయము తృణీకరించి, అదిగో ప్రభు కొరకు నిలవబడిన వ్యక్తి అబ్రహాము, దేవుడికి మహిమ కలుగును గాక. మనుషులు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి సహాయం చేస్తూ ఉంటారు, లేక రేపు వెళ్ళి మనకి ఏం చేస్తారు, మరలా మన గురించి తప్పుడుగా చెప్తారు. మనుషుల సహాయము వ్యర్థం అలాగని చెప్పి తీసుకోవడానికి వీల్లేదు కానీ, ఆ తీసుకోకుండా ఉండడానికి వీల్లేదు కానీ, దేవుని యొక్క వాక్యం అంటాడు, మీరు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి, వర్ధిల్లాలి. ఎందుకొరకు, మరి సమయము సందర్భము పరిస్థితులను బట్టి మనం అలాగున నడుచుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, పౌరుషము కలిగి మన జీవితాలు ఉండాలంట. ఎలా ఉండాలయ్యా పౌరుషం? క్రీస్తు కొరకు, ప్రభు కొరకు మన జీవితాలు పౌరుషం కలిగి ఉండాలి. అలాగున్న పౌరుషం కలిగి ఉంటేనే నీ జీవితం ప్రభు రాకడకై సిద్ధపరుస్తావు. ఈ పౌరుషమే నిన్ను పాపం చేయకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. యోసేపు యొక్క పౌరుషం చూడండి, ఆ ఒక పౌరుషం పాపమును చేయకుండా కాపాడుటలో వినియోగించాడు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎంతగా ఒక వ్యక్తి ఎంతగా పాపంలోనికి నెట్టివేయడానికి ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా యోసేపు యొక్క పౌరుషం ఎక్కడ చూపెట్టినాడు తెలుసా? అక్కడ చూపెట్టినాడు. ఆమెన్, హల్లెలూయా. యోసేపు అదిగో ఆ శరీర సంబంధమైన వాటిపైన జయించి ప్రభు ఒక కృపను బట్టి అక్కడ నుండి పారిపోయినట్టుగా మనకు కనబడుతున్నాడు. తిమోతి పత్రికలో చెప్తాడు, అయ్యా నీవు ఎక్కడి నుంచి పారిపోవాలా? పాపము నుండి పారిపోయి పరిశుద్ధత కలిగి ప్రభువు వైపు చేతులెత్తి నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడే గుంపులను ఏం చేయగలగాలంట? చేరిపోయి అక్కడ నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలి. పిల్లలు అభినండి జాగ్రత్తగా. అక్కడ నువ్వు ఇలాంటి విషయంలో, అనగా పాపముల నుండి పారిపోయుటలో నీ పౌరుషం నువ్వు చూపించుకుందువుగాక. ఆమెన్, హల్లెలూయా. పాపములకు ఎదురుపోయి కాదు, ఏ వాడేం చేయలేడు, వీడేం చేయలేడు, వాంది వాడే, వాడింది వాడు తాగుతాడు, నేను కేవలం మిక్సరే తింటా, నేను థమ్సప్ే తాగుతా, అయ్యా అర్థమైందా, నేను థమ్సప్ే తాగుతా, నేను కేవలం స్టఫ్ ఓన్లీ, నేను ఓన్లీ స్టఫ్ తింటాను బ్రదర్, మిక్సర్ లేకపోతే ఇంకా ఏమైనా అక్కడ తిండి బ్రదర్, ఏం లేదు, మమ్మల్ని పిలుస్తారు కదా వాళ్ళు ఇంత ఇంత తాగుతారు, కానీ మాకు బిర్యానీ మాత్రమే తినిపిస్తాడు బ్రదర్. అంటే ఎక్కడ తింటారయ్యా ఇక్కడ అంటే ఆనే కూర్చొని, నేను స్ప్రైట్ తాగుతా, వాడు మద్యం తాగుతా. అస్సలు ముట్ట బ్రదర్. ఏం చేయాలంట? ముట్టారంట. అయ్యా నీ పౌరుషం అక్కడ నుండి పారిపోయుటలో వినియోగించుకోవాలి. ఆమెన్. నీ పౌరుషం అక్కడ చూపెట్టుకో. నీ పౌరుషం క్రైస్తవుడవు అని నువ్వు నిరూపించుకో. నీ పౌరుషం దేవుని కొరకు నిలవబడట్లుగా నీ పౌరుషం చూపించుకుందువుగాక. అలా పాపం నుండి పారిపోవాలయ్యా. పాపంలో పడిపోవడం కాదు, అక్కడ నుండి పారిపోవుటలో నీ యొక్క పౌరుషం నువ్వు చూపించుకో. అక్కడ నీ అత్త దగ్గర కావద్దు కాదు, కానీ నీ కోడల దగ్గర కావద్దు, కానీ నీ పిల్లల దగ్గర కావద్దు, లేకపోతే నీ పిల్లల దగ్గర కాదు, లేక ఏమంటారు, ఆ పిల్లలు తల్లిదండ్రుల దగ్గర కాదు. కొందరు పౌరుషాన్ని చిన్న విషయం అయితే ఆ మొబైల్, ఆ చేతిలో ఉన్న మొబైల్ ఏమవుతాయ్యా, పగిలిపోతాయి. చేతిలో ఉన్న రిమోట్స్ ఏమవుతాయ్యా, పగలగొట్టినాక అయ్యో ఊరికేనన్నా పగలగొట్టేసిన. ఈ ఫోన్లు పగలగొట్టే పౌరుషం మనకు వద్దు. ఎవరు తెచ్చారు ఫోన్ అంటే, డాడీ ఇప్పించాడు. డాడీ ఇప్పించిన ఫోన్ ఏమైందయ్యా, పగిలిపోయింది కదా. ఎక్కడ ఎక్కడ ఎక్కడ, ఒక సహోదరుడు ఇలాగే, ఏమైందయ్యా ఫోన్ అంటే, ఆయన అంటాడు ఆటో కింద పడ్డదంట. ఏమైందయ్యా ఆ మొబైల్, ఎక్కడ పడింది, ఆటో కింద. నిజంగా ఆటో కింద పడిందా, నీకు ఎందుకో నాకు డౌట్ కనబడుతుంది అది ఏమని అంటే, లే అంటే ఆటో కిందనే పడ్డదన్న, నిజంగా ఆటో కింద. ఎక్కడ పడిందంట, ఆటో క్రింద పడ్డంది. ఆటో క్రింద, అది ఎంత, 40,000 ఫోను. ఎంతయ్యా,
40,000 rupees ఆటో కింద ఫోన్ పడింది. నిజమేనా అని ఎంక్వైరీ చేస్తే అది అబద్ధం. ఏ అబద్ధం? అది పచ్చ అబద్ధం. మరి ఎండిన అబద్ధం కాదు కానీ పచ్చ అబద్ధం. ఆయన ఆటో కింద కాదు, అక్కడ పాపము అయ్యగారికి అమ్మాయి ఫోన్ చేసిందంట. ఆమె ఏమో అన్నదంట, ఆయన కోపం వచ్చిందంట, తీసుకుపోయి ఎక్కడ కొట్టిందంట, నీళ్ళ కొట్టిందంట. నీళ్ళ కొడితే రెండు ముడకలు తునకలు అయిపోయి మొత్తం ఇరిగిపోయి ఊరికేనన్నా వాళ్ళు కొట్టినాను ఊరికేనన్నా అని తర్వాత అన్నాడు. చెప్పిండు ఊరికేనన్నా వాళ్ళు కొట్టి పలగొట్టకూడదు అయ్యా. 40,000 ఫోను చేతిలో ఏముంటే అవి అక్కడ కాదు మనం పౌరుషం చూపెట్టాల్సింది. వాళ్ళతో మాట్లాడకుండా ఉండడంలో మనం పౌరుషము అంతులముగా ఉండాలి. యోసేపు అక్కడి నుంచి పారిపోటులో పౌరుషం కలిగి ఉన్నాడయ్యా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ పౌరుషం క్రీస్తులో దేవుని యొక్క చిత్తానుసరణంగా ప్రభు కృపను బట్టి దేవుని యొక్క నడిపింపులను వినియోగించుకుందువుగాక. ఆమేన్. నీ పౌరుషం చెప్పగలగాలి. నీ బైక్ పైన ఎవరైనా లిఫ్ట్ అడిగితే అమ్మాయిలు లేకపోతే అక్కడ అడగాల, నేను పక్క జరిగి ఇక్కడ నువ్వు చేసినావు. ఆమేన్. నేను నీకు లిఫ్ట్ ఇచ్చడానికి నేను కనబడతలేదు. హల్లెలూయ. నా సాక్ష్యమును నేను తప్పుగా నేను ఏమంటారు నేను చిత్రీకరించుకోవాలి. నీ పౌరుషం ఏం చేయాలంటే అక్కడ ఇంకొక 2,000 ఎక్స్ట్రా ఇచ్చి నువ్వు కారు కట్టుకొని పోయిరాన. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఏం కట్టుకొని పోవాలయ్యా? కారు కట్టుకొని. ఈ పౌరుషం లేని వాళ్ళు పాపము వారి జీవితాలు. అంటే బ్రదర్ ఇప్పుడు నేను ఎందుకు తీసుకుపోయినానంటే అక్కడ ఉన్న నీడ్ అట్లాంటిది బ్రదర్, అవసరత అట్లాంటిది. అక్కడ మీకు తెలియదు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారని కూడా మాట్లాడుతూ ఉంటారు కొందరు. అక్కడ ఎవరు లేరు మళ్ళీ తీసుకుపోవడానికి, నన్ను ఏం చేయమంటారు? అరే ఇక్కడ వాక్యంలో చెబుతూ ఉన్నది పరిశుద్ధత కలిగి లోకానికి దూరంగా ఉండి పౌరుషం దీంట్లో చూపెట్టాలా? దీంట్లో చూపెట్టాలి. వరుసకయ్యే వాళ్ళని కావచ్చు, లేకపోతే వరుసకాయాలంటే ఏంటిది బావలు మర్దన్లు, లేకపోతే వదినలు, వీళ్ళని తీసుకుపోయి బైక్ పైన తీసుకుపోతారయ్యా ఎక్కడెక్కడో దూరము. అసలు ఎందుకొరకు ఇలాంటి ఏమంటారు దుష్ట సాంప్రదాయం? ఏ సాంప్రదాయం అయ్యా? ఎవరికంటే వాళ్ళని ఎత్తుకొని పోయి బైక్ మీద కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరిగి లాస్ట్కి వచ్చి బాగా అలసిపోయినాను నాకేమన్నా టీ దాపుతావా దాపుతావా ఇవన్నీ నీకు జేబులు అన్నీ చిలువడే ప్రోగ్రాంలు అవసరం లేవు. ఇక్కడ చూడండి, నువ్వు చెప్పగలగాలి అక్కడ నీ పౌరుషాన్ని వినియోగించుకొని. నువ్వు కావలిస్తే అంత ప్రేమ నీకు ఉంటే ఒక 10,000 లేకపోతే 5,000 ఇచ్చి కారు మాట్లాడుకొని పోయిరాను. ఆమేన్. హల్లెలూయ. అసలు తల్లిదండ్రులు ఉండరు, ఎవరు ఉండరు, నేను తీసుకెళ్తా ఎక్కడ పడితే అక్కడ అంటే కుదరదు. వాక్యాల్లో ప్రభు మన జీవితాలు అలాగున మనల్ని సిద్ధపరచలే. ఈ దినం నువ్వు పౌరుషవంతుడవై ఉండాలి. అసలు నువ్వు వాక్యం నెరవేర్చడంలో పౌరుషం లేకపోతే నువ్వు అసలు క్రైస్తవుడు కాదయ్యా. నీకు పౌరుషం అనేది రావట్లేదు. ఎవడైతే ఏదన్నా ఎక్కడ ఏదైనా చెప్పినానంటే దాంట్లో నువ్వు దుంకిపోతున్నావు, దాంట్లో నువ్వు పాపం చేయడానికి సిగ్గు లేకుండగా నువ్వు అలాగున నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, చివరికి అలాగైపోయిందా అని. అసలు ఎవరి జీవితాలు ఇట్లా ఉంటాయనంటే మాటిమాటికి మాట తప్పేవాడు ఎవరనంటే, మాటిమాటికి లోకంలో తిరిగేవాడు ఎవరనంటే, పౌరుషం అనేది ఆత్మ సంబంధమైన విషయంలో లేనివాడయ్యా. వాళ్ళని వారికి ఏమో ఎక్కడ ఉంటుందయ్యా పౌరుషం? ఎక్కడుంటుంది? లోకంలో ఉంటుంది. ఏ చిన్న మాటకి ఏవో పెద్ద హట్ అయిపోతూ ఉంటారు. కానీ దేవుని విషయంలో పౌరుషం అనేది ఉండదు వారికి. ఆ పౌరుషం లేని వారి జీవితాల్లో పాపంలో పడతారు, లోకంలో పడతారు. నీ జీవితం పౌరుషవంతులై నీ జీవితం ఉండాలి. వాక్యం ఫాలో కావడంలో నీ జీవితం పౌరుషముగా ఉండాలి. ఆమేన్. దేంట్లో ఉండాలి చెప్పండి? వాక్యము ఫాలో అవ్వడంలో నీ జీవితం పౌరుషం కలిగి ఉండాలి. వాక్యం చెప్పడంలో, వాక్యము నెరవేర్చడంలో, ప్రార్థనలో పొందుకునేటలో, ఇలాంటి పౌరుషం పాపాన్ని జయించడంలో, దీనిలో నీ పౌరుషాన్ని వాడాలి, దీనిలో నీ పౌరుషాన్ని వినియోగించాలి, దీనిలో నీ పౌరుషాన్ని చూపించుకోవాలి. నీ పౌరుషం చెప్పగలగాలి. నేను రోజుకు ఎక్కువగా నేను మాట్లాడను. నీ పౌరుషం దీంట్లో ఉండాలి. నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడను, నేను తగినంతగా మాట్లాడతాను. నీవు నీ మాటలు, నువ్వు మాటలు ఊరికే మాట్లాడేదానికని నీకు నోటికి ఏం పెట్టుకోవాలంట? కాపు పెట్టుకోవాలి. వాడే భక్తుడని వాక్యం చెప్తా ఉన్నది కదా. ఊరికే మాట్లాడకూడదు అన్న, ఊరికే మాట్లాడదు నిజమే అన్న, నువ్వు మంచి మాట చెప్పావు కానీ నువ్వు వేసుకో అన్న, ఇంతసేపు వాక్యం చెప్పడం బాగలేదంటే నేను ఒప్పుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయ. శబ్దమయ్యా, రెండు చేతులు పైనకెత్తి గట్టిగా. ఆమేన్. హల్లెలూయ. పౌరుషం కలగవారిగా ఉండండి. పాపం జయించడంలో, లోకాన్ని జయించడంలో, ప్రార్థనలో, నీ యొక్క స్థిరత్వంలో పౌరుషం కలిగి ఉండు. నీ యొక్క క్రీస్తు విషయమై, సంఘం విషయమై, ప్రార్థన విషయమై, ఇదిగో నీ కుటుంబం రక్షణ విషయమై, రక్షణ మార్గంలోనికి వచ్చే విషయమై నీవు పౌరుషముగా నీ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. ఆమేన్. నువ్వు పౌరుషవంతుడవై నీ కుటుంబంలో ఏదైనా వాక్యానికి వ్యతిరేకంగా కనిపించినప్పుడు నీవు పౌరుషముగా ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడగలగాలి. ఆమేన్. ప్రియా దైవజనమా, దానిలో చూపించు నీ పౌరుషం.
ప్రభు వాక్యాన్ని నెరవేర్చడంలో చూపించు పౌరుషం. ఏ ఎక్కడ కూడా ఒంటరిగా వెళ్ళకుండగా నీ జీవితం కాపాడుకో. ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, ఆ వ్యక్తి పౌరుషం ఎట్లా చూపెట్టినాడు తెలుసా? ఆ వ్యక్తి కంట ఒక సిస్టర్ గారంట ఊరికే కాల్ చేసిందంట, మీరు వాక్యం బాగా చెప్పినారు, మీరు ఆ వ్యక్తికి, ఆ సిస్టర్కి ఊరికే కాల్ ఆ బ్రదర్కి, ఆ సహోదరుడికి ఊరికే ఈ సిస్టర్ కాల్ చేస్తే ఆ సిస్టర్నంట పాపం సింగిల్గా బలపరచాడంట. ఎట్లాగయ్యా? సింగిల్గా బలపరచాడు. సింగిల్గా బలపరిచి ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ ఉన్న ఒక పరిస్థితులు, ఆ వ్యక్తి మా ఇంటికి రా లేకపోతే నేను చచ్చిపోతాను, మా ఇంటికి రా నేను చచ్చిపోతానంటే ఆమెకి ఏదో రోగం ఉందంట, ఏదో సమస్య, అనారోగ్యం ఉందంట. అనారోగ్యం కొరకు బలపరచడానికి రాత్రికాల సమయంలో ఒక్కడే పోయిందంట. అయ్యా ఎవరయ్యా, ఎంతమంది? ఒక్కడే. ఎందుకు? పాపం బలపరచడానికి. ఆ రాత్రికాల సమయంలోనంట తన ఒక తమ్ముడు ఉండేనంట, ఆ తమ్ముడికి ఏదో ప్రాబ్లం అయ్యి ఆ రాత్రి సమయంలో ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినాడంట. ఆ రాత్రి సమయంలో పాపం ఈ ఒక్కడు అమ్మాయికి ప్రార్థన అంటే లేకపోతే బలపరచాడంట. ఏం చేశాడయ్యా? బలపరిచాడు. ఆ బలపరచడం కాస్త ఆగమైపోయినాడు. ఇప్పుడు రచ్చరచ్చ ఆగమాగం అయిపోతుంది. మొత్తానికి దేవుని నామమును కావచ్చు, సంఘం యొక్క నామను కావచ్చు, సేవకుని యొక్క నామను కావచ్చు, ఏం చేస్తున్నాడయ్యా? లో అవమానపరచాడు. మిమ్మను బట్టియే కదా దేవుని నామము అవమానపరచబడతా ఉన్నది. దేవుడికి ప్రియ దేవుని నామం అవమానం కలిగించట్లు కాదు. నేను అనిపించింది నేను ఏ పాపం చేయలేదు బ్రదర్, నేను అసలు నేను చాలా సరిగ్గా ఉన్నాను, ఆ రాత్రిలో కూడా నేను కరెక్ట్గానే ఉన్నాను, కానీ ఆమె నాకెందుకు నిందేస్తుందో నాకు అర్థం కాట్టేదంటే అసలు పిచ్చోడా, నువ్వు పోవడమే రాంగ్రా బాబు, నువ్వు ఒక్కడివి అక్కడ నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏందిరా ఆ రాత్రికి, నాకు అర్థం కాదు. ప్రియా దేవుని బిడ్డలారా ఏమనుకోక, నాకంటే చిన్నోళ్ళు కదా. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమని అంటే నేను వాళ్ళని బలపరచాలి ఇవన్నీ కాదు. ఇదిగో అలా నీకు కాల్ చేస్తే అట్లాంటి విషయంలో నువ్వు రోషం కలిగి ఉండవు గాక. ఆమేన్. నువ్వు పడిపోకూడదు, నువ్వు నిలవబడాలి, రోషం కలిగి ఉండు. ఇదే దీంట్లో వాడాలి నీ రోషం కదా. ఏదో వాడు అన్నాడు, అరే నీకు చేత కాదురా, నువ్వు వేస్ట్ వెళ్ళవరా, వాళ్ళని వెనకాల పడితే నువ్వు కామ్గా ఉంటావేంద్రా, వాడు నువ్వు కామ్గా వాళ్ళను వాళ్ళని వెనకాల పడితే నువ్వు మౌనంగా ఉంటావేంద్రా, నీకేం తక్కువరా అని అన్నాడు అనుకో, అక్కడ ఆ మాటలను బట్టి ఎక్కిపోకూడదు. మన జీవితంలో మన జీవితాన్ని ప్రభువునికి అప్పగించామనేది ఒకసారి నేను నువ్వు ఒక్కసారి ఆగి ఆలోచించు, ఒకసారి ఆగి నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో పరీక్షించుకో. ప్రియదేవుని సంఘమా, ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ చూడండి, పౌరుషవంతులై ఉండండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు కొరకై, ప్రభు కొరకై వాక్యం ప్రకటించడంలో, అక్కడ చూడండి, యోహాను చచ్చిపోవుటలో పౌరుషవంతుడై ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు కూడా పౌరుషం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినాడు. స్టెఫెను ప్రియదేవుని బిడ్డలారా, అడంతా రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటుండే కూడా యేసే దేవుడు అని క్రీస్తు అని అక్కడ ప్రకటించాడు, సాక్ష్యం చెప్పాడు. చివరకు అత సాక్షిగా మార్చబడ్డాడు, అత సాక్షి అయ్యాడు. ప్రభు కొరకు పౌరుషం తెచ్చుకో, ప్రభు కొరకు నిలవబడు, ప్రభు కొరకు పౌరుషము కలిగి అనేకులను ప్రభుయోధకు నడిపించట్లుగా నీ జీవితం సిద్ధపరచుకుందువు గాక. పౌరుషవంతుడవై ఉండు ప్రియ దేవుని బిడ్డారా. నీ వెనకాల వస్తున్న దుష్టుణ్ణి, నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మను, నీ అనారోగ్యము కావచ్చు, నీకున్న శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇదిగో అప్పులు కావచ్చు, ఇది వేదన కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని కావచ్చు, వీటన్నింటిని బట్టి పౌరుషవంతుడవై పౌరుషవంతురాలువై ప్రభు సన్నిధిలో ప్రార్థనలో నీ పౌరుషాన్ని చూపెట్టి ప్రభు దగ్గర పోరాడు. యాకోబు వాలే జయమును పొందుకో. యాకోబు మగస్థిరి గలవాడై పోరాడి గెలిచినాడంట. నీ జీవితంలో కూడా నీవు గెలుచుదువు గాక. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీవు గెలచుదువు గాక. గెలవాలి ప్రియ దేవుని బిడ్డలారా. లోక సంబంధమైన వాటిని మనం పుచ్చుకోకుండా, అనగా తీసుకోకుండానట్లుగా మన ఒక పౌరుషాన్ని మనం చూపించుకుందాము గాక. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎలీషా ఉన్నాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు ఎవరు, ఆయన పేరు చెప్పండి, నయమాన్. ఏమనయ్యా? న్యూమాన్. కొత్తగా కొత్త టెక్నిక్లు తీసుకొచ్చాడు. అంటే పాతగా ఇప్పటి వరకు అక్కడ పాత రేకుల క్రిందట ఆయన ఏమంటాడు, పాత బట్టలు వేసుకొని ఆ కుండ మీద కూర్చుంటే ఈ నయామాన్ ఎవరయ్యా, కొత్త మాన్ ఒకటి తీసుకొని వచ్చాడు. నయమాను ఏదో కొత్త ఆలోచనలు కలిగి వచ్చాడు. ఆయన అంటాడు, మీ ప్రవక్తను వీళ్ళంటే ఆయన రాడు అంటాడు. ఏమేన్ ఏమయ్యా, ఆయన రాడు. ఇప్పుడు కొందరికి కొందరు పిలవగానే వెళ్ళిపోతారు. ఏమని తెలుసా, ఎలక్షన్స్ టైంలోనే ప్రార్థన చేసుకుంటారయ్యా నాయకులు. ఎప్పుడయ్యా ప్రార్థన చేసుకునేది? ఎలక్షన్స్ టైంలో వాళ్ళు కలెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎలక్షన్స్ టైంలో కలెక్షన్స్ మనం అంగీకరించకూడదు. ఏమేన్? ఆ ఎలక్షన్స్ టైంలో వారు ఏం చేస్తారయ్యా, ఊరూరు తిరిగి మీ చర్చికి ఏం తక్కువ పడింది, అక్కడ రేకులు ఉన్నాయా, నీ రేకులు గీకులు నాకు అవసరం లేదు. ఏమేన్? నువ్వు కానుకేయాలంటే ఇంకో మరొక మారు వచ్చి కానుకేసుకో. మరి నీకు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఎలక్షన్స్ కొరకు కలెక్షన్స్ ఇచ్చి, ఎలక్షన్స్ కొరకు
కలెక్ట్ చేస్తుంటారు కదా ఓట్లు, అలాంటి వారికి మనం ఎలా ఉండాలంటే అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వకూడదు. ఓకే ఇస్తే ఇస్తే మా అధికారులు కాబట్టి ఏదో కొంచెం అట్లా మర్యాద కలిగి ఉన్నా కూడా మొత్తం పాస్టర్ గారు అంటే ఇప్పుడు కొందరు ఉన్నారు అక్కడ నిలబడి ఎలక్షన్స్ కొరకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకా వీళ్ళు మనము ఎప్పుడు వినాలయ్యా? వాక్యం కాదు సంఘంలో వినాల్సింది ఏం చెప్పండి? ప్రసంగాలు వినాలి వాళ్ళవి కదా, వాళ్ళవి వినడానికి ఇప్పుడు వీళ్ళు మనకు సిద్ధపరిచినట్టుగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చెప్తారయ్యా అని అంటే అక్కడికి వెళ్ళి అది తీసుకొచ్చినా ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినా యేసుప్రభు అంటే నాకు ఇష్టం. యేసుప్రభు ఇష్టం అని అంటే ఇప్పుడు అనేక మంది దైవజనులను చెరసాల్లో పెడుతున్నారు కదయ్యా. యేసుక్రీస్తు ప్రభు ఇష్టం అని అంటే దేవుని బిడ్డలు హింసించబడుతున్నారు, బైబిల్లు తగలబెడుతున్నారు కదయ్యా. ఈ బైబిల్లు తగలబెడితే వీళ్ళు ఇన్వాల్వ్ గారు, సేవకులు అరెస్ట్ చేస్తే ఇన్వాల్వ్ గారు. అయ్యా మీరు మైనార్టీగా ఉన్నారు, మీరు కామ్గా ఉండండి అని అంటారు. దేంట్లో ఇన్వాల్వ్ గారు? లాస్ట్కి ఎలక్షన్స్ టైంలో వచ్చి ఏమంటారయ్యా? యేసుప్రభు అంటే ఇష్టము. అప్పుడెప్పుడో క్రిస్మస్కి వచ్చి యేసుప్రభు అంటే మాకు ఇష్టము, మీకు రేకులు కావాలా టిన్స్ కావాలా ఏం కావాలని అడిగిపోతుంటారు. మనకు ఇది అర్థం కాక ఓట్ల కొరక అని చెప్పి మనం ఆలోచన చేసుకోక వారికి ఏదో మనం ఏదో చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తులకు మనం తల ఒగ్గకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ నయమాను న్యూ ట్రెండ్స్ ఏమో తీసుకొని వచ్చాడయ్యా, కొత్త కొత్త బట్టలు కొత్త కొత్త ఏమో తీసుకొని వస్తే అక్కడ అన్నాడు అయ్యా ఏ ప్రవక్తని పిలువ అంటే మా ప్రవక్త కిందికి దిగిటోడు కాదయ్యా అని. లేదు లేదు ఇదిగో దేశంలో ఉన్న ప్రధానమంత్రి తర్వాత ఇంకో మంత్రి ఉంటాడు కదా, ఆ మంత్రి వచ్చాడయ్యా అన్నాడు. ఆ మంత్రి వస్తే ఏ మంత్రి అయినా రాని నాకు సంబంధం లేదు. అదిగో ఆయన అంటున్నాడు అయ్యా ఏషియా గారు పోయి నువ్వు యోర్ధాన్లో మునిగిరమ్మంటున్నాడు. యోర్ధాన్లో మునిగిరా అంత నేను ఇంత పెద్ద వస్తే ఆయన కిందికి దిగిరాడా అని చెప్పి గునుక్కుంటానే సనుక్కుంటానే పోయినాడు. మునిగాడయ్యా మునిగి వచ్చినాడు చిన్నపిల్లల దేహం వల్ల అయినాడంట. ఐమెన్ సేవకుని మాట నువ్వు విన్నప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. ఐమెన్ సేవకుని మాట నువ్వు విన్నప్పుడు దీవించబడతావు. నయామాను విన్నాడు కదయ్యా, 7 సార్లు మునిగాడు కదా, ఏదో ఒక గునుక్కుంటానో సనుక్కుంటానో 7 టైమ్స్ మునిగాడు. ఏమొచ్చింది చెప్పండి? కుష్ఠరోగం పోయి చిన్నపిల్లల యొక్క చర్మం అంట. ఆమేన్ హల్లెలూయా. పాపం ఫేషియల్ లేదు కదా, ఇంకా ఏంటి ఫౌండేషన్ లేదు, లిప్స్టిక్ లేదు, ఐబ్రో పెన్సిల్ అసలే లేదు పాపం అయ్యగారికి. అయ్యా ఏంది పాపం, ఆయన ఏం డ్రింక్స్ ఏం తాగలేడు, ఆయనకు ఏజ్ అయిపోయింది కానీ ఆయన దేహం అంట చిన్నపిల్లల్లా కనబడిందంట. ఆమేన్ బల సౌందర్యములు ప్రభు అయిన యేసు వర్షంలో ఉన్నాయి. ఆమేన్ బల సౌందర్యం ఎక్కడున్నాయంట? దేవుని ఆయన బలా సౌందర్యం ప్రభు వైపు ఉన్నాయి. ఈరోజు బలా సౌందర్యం ఆయన వైపు ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయరు, వీళ్ళు దిద్దుకుంటానే ఉంటారు. సార్ ప్రార్థనకి టైం అయింది, ఒక నిమిషం ఆగు, ఇక్కడ ఎంటకే కనబడుతుంది, ఫోన్లే షేవింగ్ చేసుకోవడం తప్పు కాదు. ఇంకోటి వీళ్ళు ఐబ్రోస్ చేసుకుంటూ వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే మీరు షేవింగ్ చేసుకుంటారు మేము ఐబ్రోస్ చేసేసుకుంటాం. దేవుని యొక్క వాక్యం మీ కనుబొబ్బల మధ్యలో బోడి చేసుకోకూడదు అని వాక్యం చెప్తా ఉంటే ఈ వాక్యం అర్థం కాదు సార్ వీళ్ళకి. ఎవడికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం అర్థం కాదు, ఏం చేస్తారయ్యా? ఇక్కడ చూడండి, అక్కడ చిన్నపిల్లల దేహం అంట, నో ఫౌండేషన్, నో మేకప్స్. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళి వేలు వేలు తగలబెట్టుకొని, నో ప్లాస్టిక్ సర్జరీ. ఏం సర్జరీ అయ్యా? ప్లాస్టిక్ సర్జరీ లేవు. తల్లులు తండ్రులు కొందరు ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మూతిలో అక్కడ పెట్టుకొని 100 సంవత్సరాలు బతికేది 40 సంవత్సరాలకే. ఎవరయ్యా? జాక్సన్ అని ఇంకో వ్యక్తి అని ఇంకో వ్యక్తి అని మరొకరు మరొకరు ఏంటి చెప్పండి? సర్జరీ చిన్నపిల్లల దేహం వలే. అక్కడ కాదయ్యా చిన్నపిల్లల దేహం వలె. నీ యొక్క ప్రియ దేవుని బిడ్డారా, ముసలితనమందు పచ్చగా సారం కలిగి వర్ధిల్లాలి అంటే దేవుని సన్నిధిలో మందిరంలో నాటబడుదువుగాక. ఆమేన్ హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నాయి బల సౌందర్యములు, ఆయన సన్నిధిలో ఆయన వశంలో ఉన్నాయి. చూడండి అయ్యా, ఇప్పుడు ఆ నయమాను ఉన్నాడు కొత్త ట్రెండ్, ఇప్పుడు మునిగాడు, ఎట్లాగైందంట ఆయనకి? చిన్నపిల్లల దేహం, చిన్నపిల్లల దేహం వలే. ఆ చిన్నపిల్లల దేహం పెట్టుకొని ఒక ఎలీషా దగ్గరకు వచ్చి, ఎలీషా దగ్గరకు వచ్చి అంటాడు, ఇదిగో ఆ ఎలీషా అక్కడ ఉంటే ఈయనకి అంటున్నాడు, ఇదిగో నా దగ్గర నేను కానుక తీసుకొచ్చాను ఇదంతా ఇవ్వడానికి అని. అంటే అక్కడ ఎలీషా అంటాడు, ఆయన కానుక నాకు అవసరం లేదు, తీసుకొని వెళ్ళిపో. ఆమేన్. అయ్యో నేను కొంత కృతజ్ఞతగా నిన్ను ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? స్వస్థత పొందుకొని ఆ కానుకను ఆయన యాక్సెప్ట్ చేయలేడు. అవసరతలు ఉన్నాయి ఎలీషాకి, పాపం గుడారం విశాలం చేయాలా, కట్టెలు నరుక్కొని వస్తున్నారు, రేకులు వేస్తున్నారు పాపం, కానీ ఈయన అవసరత మాత్రం తీసుకోవట్లేడు. ఆయన వెళ్ళిపోతే ఇప్పుడు ఈయనకు ఒక బుద్ధి పుట్టింది. ఎవరికయ్యా బుద్ధి? గెహజీ గారికి. ఆ గెహజీ గారికి ఒక బుద్ధి పుట్టింది. ఇదిగో బ్రదర్స్ వినండి, ఆయన అంటున్నాడు చూడండి, ఆయన అంటున్నాడు మా పాస్టర్ గారికి సోయి లేదయ్యా, నువ్వు చెప్పిన న్యూ ట్రెండ్ ఆయనకు అవసరం లేదు, నచ్చలేదు. ఆ అయ్యగారికి నేను కొత్త కొత్త ఆలోచనలు చెప్తే ఆయన 1947 లాగానే ఉంటాడు. ఇంకా నువ్వు ఒక పని చేయు, ఆయన అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు,
పరిగెత్తుకొని పోయి అంటాడు, ఇప్పుడు ఎట్లా తీసుకోవాలనుకుంటూ ఆ ఉరుక్కుంటూ ఉరుక్కుంటూనే ఆలోచన చేస్తున్నాడు. అక్కడ అంటాడు, వేరే ప్రాంతం నుంచి దైవజనులు వచ్చారు, వారికి వస్త్రాలు కావాలంటే కొంత బంగారము కొంత డబ్బు ఏమేమి కావాలంటే మొత్తం వేసుకుని వచ్చి మూటలు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని ఏమి ఎరగనట్లు ఆడ ఏనా మెట్ల దగ్గర కూర్చొని ఆ ఒక స్టెప్స్ దగ్గర కూర్చొని స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం, మా దైవజన దీవించు, దైవజన వాడుకో, దైవజన వాడుకో అంటున్నాడు. అయ్యా ఇప్పుడు దైవజన వాడుకొని ప్రార్థన చేస్తున్నారు కదయ్యా, ఈ దైవజన వాడుకొని ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు వాడుకొని ఆ దైవజన బయటకు వచ్చి ఎలిజా చెప్పండి ప్రవక్త గారు ఎక్కడికి వెళ్ళినావయ్యా? నేను ఎక్కడికి వెళ్ళిన, ఇక్కడే నేను ప్రొద్దున నుండి సాయంకాలము రాత్రి తిండి లేక ఏమి లేక ఇక్కడే ఉన్నా కదయ్యా నేను, నువ్వు చూడట్లేదా? చూడండి చూడండి అయ్యా, వీరు చేసే పని ఏమో పాడు పని, మరలా దైవజనునికే క్వశ్చన్ ఏంటి తెలుసా? నిన్నే కూతున్నానా, ఇక్కడే కదన్నా ఉన్నా, నేనేం చేసినా బ్రదర్, నేను ఇక్కడే ఉన్నా కదా. ఏయ్ అబద్ధలాడకు, ఏం చేసినావు నాకు తెలుసు. అయ్యో నేనేం తప్పు చేసినా, నేను ఇక్కడే ఉన్నా కదా అప్పటి నుండి ఇట్లనే. ఇప్పుడు మళ్ళీ పక్కలు చూడు బ్రదర్, నేను వినలేదా ఇప్పటివరకు? వాడు అడిగినందుకు అంటాడు అవునవును ఉన్నాడు కదా, ఇక్కడే ఉన్నా కదా అన్న, మీరు చెప్పండి బ్రదర్, ఈయనే కదా నేను ఉన్నా. వాడు అంటాడు ఈయన ఉన్నాడు అయ్యా, ఆ ప్రవక్త ఈయనే ఉన్నాడు. ఎవరు? గెహాజీ కదా. ఇప్పుడు మనుషులు పాపం చేసి తప్పు చేసి దైవజనుడు గద్దిస్తే వాడు చెప్పే మాట, నేనేం చేసినా బ్రదర్, నేనేమన్నా తప్పు చేసినానా? అది తప్ప, అసలు నాకు నోట్లో ఏలు పెడితే ఏం చేయాలని అడుగుతోటి నేను కదా, ఏం చేయాలో నాకు తెలియదు. ఇప్పుడు నోట్లో ఏలు పెడితే కురకాలన ఏం చేయాలి బ్రదర్ అని నా అంత, నాకు అవన్నీ తెలియదన్నా, నాకు అవన్నీ తెలియదు బ్రదర్. నాకు ఆ వ్యక్తితో మాట్లాడితే తప్ప, తీసుకెళ్తే తప్ప, ఐ లవ్ యూ చెప్తే తప్ప, మెసేజ్ మీ అని చెప్తే తప్ప, ఇవన్నీ రాంగా తెలియదు బ్రదర్. ఏమంట, ఆ ముఖం మరి అమాయకముగా పెట్టి ఇలాంటి మాట్లాడి అక్కడ అంటాడు అలీష గారికి, నాకు తెలియదు ప్రవక్త, నేను ఎక్కడికి పోలేను, అసలు పోలేను అంటే, ఏ నువ్వు వెళ్తున్నప్పుడు నా ఆత్మ నీ వెనకాల రాలేదా? స్తోత్రం కలుగును గాక. అదిగో ఎలీషా పౌరుషవంతుడై ఆయన ఇచ్చే కట్న కానుకలు త్రోసేసుకున్నాడు. గేజీ పౌరుషం లేక వాటిని ఆశించాడు. ఏమొచ్చిందయ్యా, పౌరుషం కలిగిన ఆ ఎలీషా స్వస్థత కార్యం చేస్తే పౌరుషం లేనోడు ఆ కుష్ఠరోగంను సంపాదించుకున్నాడు. ఇదే మన ఆత్మీయ జీవితంలో, నీ జీవితంలో పౌరుషం అనేది లేకుండా నువ్వు పాపంలో మునిగిపోయి అన్యాయములుగా వస్తున్న సొమ్మును నువ్వు పట్టుకొని అన్యాయస్తులలో అన్యాయమును చేసి ఇతరులకు మోసం చేసి దేవునికే మోసం చేసి, ఇదిగో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, నువ్వు దేవుని దగ్గరనే నువ్వు నాటకాలు వేయొద్దు, వేషాలు వేయకూడదు. ప్రభు సన్నిధిలో నీ జీవితం తగ్గించుకో, ప్రభు సన్నిధిలో నీ జీవితం కడుక్కో, ప్రభు సన్నిధిలో నీ జీవితం ఇదిగో కడుక్కొని ఆయన సన్నిధానంలో నువ్వు నిలబడదువు గాక. ఆమేన్, హల్లెలూయా. నటించకు ప్రియ దేవుని సంఘమా, ఎలీషా చూడండి, అదిగో పౌరుషం లేక డబ్బు పైన ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనమును సంపాదించుకొని చేసిన పని ఏంటో తెలుసా? కుష్ఠరోగమును తెచ్చుకున్నాడు. ఎలీషా కోట్ల రూపాయలు కావచ్చు కదా, ఎంతో ధనము కావచ్చు, ఏం చేసాడు తెలుసా? తృణీకరించాడు. అయ్యా ఏం చేసినాడు? తృణీకరించాడు. నీ జీవితం పాపమును తృణీకరించాలి, అది రోషం కలిగి ఉండడం. ఎలీషా రోషం కలిగిన వాడై ఉన్నాడయ్యా. నీ జీవితం ప్రభు కొరకు అలాగున సాతానుగాడు ఇస్తున్న ప్రతి ఆఫర్స్ని నువ్వు రిజెక్ట్ చేయాలి. ఆమెన్. ఏం చేయాలయ్యా? రిజెక్ట్ చేయి, రిజెక్ట్ చేయి. రిజెక్షన్ అనేది నీ జీవితంలో ఉండాలి. దేవుని వాక్యాన్ని కాదయ్యా రిజెక్ట్ చేసేది. ఏం చేయాలి చెప్పండి, ఎవరికి చేయాలి రిజెక్ట్? పాపమునకు లోక సంబంధమైన విషయాలకు నువ్వు రిజెక్ట్ చేయదువు గాక. ఆమెన్ చెప్తాం గట్టిగా. ఆమెన్. దేవుని బిడ్డ ఎలీషా జీవితంలో చూడండి, రోషము కలిగి పౌరుషము కలిగి జీవించాడయ్యా. నువ్వు తెచ్చిన డబ్బు నాకు వద్దు, నువ్వు తీసుకొని వెళ్ళిపో. కానీ గెహజీ తెచ్చుకున్నాడు కుష్ఠరోగం సంపాదించుకుని. నీ జీవితంలో అంత్యదినంలో పౌరుషము కలిగిన బలవంతుడుగా బలవంతురాలుగా నీ జీవితం ఉండాలి. ఆమెన్. పౌరుషముతో చెప్పగలగాలి, ఇదిగో నేను ఆ విగ్రహ అక్కడ అక్కడ చూడండి, షడ్రక్ మేషక్ అభినందు కావచ్చు, దానియేలు కావచ్చు, అసలు హింసించబడ్డారు పౌరుషంతో, కానీ ఏమాత్రం కూడా రాజీ పడలేదు. నువ్వు పౌరుషం కలిగి ప్రభువును నువ్వు సేవించదువుగాక. పౌరుషంతో ఉండు. దేవుడికి తెలుసు, మనుషులకు ఎవరు తెలియకపోయినా ప్రభువుకి తెలుసు. ఈ మాటలు దేవుడు మన జీవితంలో ఫలభరితంగా మార్చబడును గాక. కళ్ళు మూసుకున్నా, పౌరుషంతో ఉండే జీవితం, పౌరుషం కలిగిన జీవితం జీవించాలి. గట్టిగా ప్రార్థన చేద్దామా. గట్టిగా వచ్చే వారంలో శనివారంగా సిద్ధపాటు కూడికలో ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించొద్దాం. పౌరుషంతో ఈ రాత్రి నీ జీవితం ఉండాలి. అలాంటి సమర్పణతో ఇక్కడ నుండి నువ్వు వెళ్ళు, అలాంటి తీర్మానంతో ఇటు నుండి వెళ్ళు. గట్టిగా ప్రార్థన చేసుకుందాం.
సమర్పణ అయా పౌరుషం కలిగి జీవించాలి నీ కార్యములలో నేను పౌరుషంతో ఉండాలయ్యా రాబాల కడాదులు రీబా రాబా శతెల రిక రాబా గట్టిగా గట్టిగా పౌరుషంతో ఉండే కృప దయచే అందరం కలిసి అయా ఎలీషా వలె అబ్రహాం వలె యాకోబు వలె దావీదు వలె అయా యోహాను వలె ప్రభు పౌరుషంతో ఉండే కృప దయచే పౌరుషంగా గట్టిగా గట్టిగా స్తోత్ర బాలి కరహ శతిలరి కడబా స్తుకులారబా పౌరుషం లేకుండా ఉండొద్దు ప్రియ దేవుని బిడ్డ ఆత్మ సంబంధమైన విషయాల్లో పౌరుషం కలిగి ఉండు నిలవబడు ప్రభు యెషయా స్తోత్ర గట్టిగా పౌరుషంతో నిలబడు పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం మీ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు పౌరుషవంతులై నిలబెట్టి మహిమనందు కృప చూపించు ఆశీర్వదించు నీ కార్యములు జరుగును గాక నిశ్చితం నెరవేర్చబడును గాక అయా ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు ఈ లైవ్లో వాక్యాన్ని వింటున్న వారు ఇక్కడ వచ్చిన వారు తిరిగి వెళ్తున్న వారికి మీ జీవిత వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేయి మార్గంలో తొడుగా యాక్సిడెంట్స్ అపాయం ఇరుకులు ప్రమాదాలను కొట్టివేస్తున్నా రేపు ఉదయ కాలం నా తండ్రి ఆరాధనలో మేము గడిపే కృప మాకు దయచేయి ప్రతి ఆరాధనలు మీ చేతికి అప్పగిస్తున్నా ఈ కృపలో జ్ఞాపకం చేసుకో అయా ఆదివారం అనేక సంఘములుగా అయా త్రియేక దేవ నీకు స్తోత్రం అనేక ప్రజలముగా నాయన ఇదిగో నీ ఒక్క సంఘముగా నేను ఆరాధిస్తూ ఉంటుండగా అనేక ప్రజలతో మేము ఆరాధించదు కూడా అంగీకరించబోతున్నందుకై స్తోత్రం రేపటి దినంలో గొప్ప కార్యాలు చేయి ఇంకా లోతైన సత్యము వాక్యం ద్వారా మాతో మాట్లాడు తండ్రి నిలబెట్టి మహిమనందు నజడని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడని యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మక నిన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమును సదాకాలం తోడు నీడైనందుగాక ఆమేన్.